మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు సార్? డాక్టర్ కదా మీరు, రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? చాలా మంచి ప్రశ్న వేసిన ఇది. ఇన్ని ఇన్ని నా జీవితాల్లో ఇన్ని దాదాపు 40-45 సంవత్సరాల జీవితంలో ఏ వ్యక్తి అడగని ప్రశ్న ఇది. అప్పటికీ ఇప్పటికీ రాజకీయాల్లో మీరు గమనించిన మార్పు లేదు సార్? మేము పోటీ చేసిన రోజుల్లో ఈవెన్ అప్ టు 2000 వరకు కూడా నేను ఐఎమ్ టెలింగ్ యూ మనీ ఈజ్ సెకండరీ. ఏం చేస్తున్నాం? ఉన్న డబ్బును బాగా ఖర్చు పెట్టేస్తున్నారు. దేనికోసం? లేని పదవిని సంపాదించకూడదు. ప్రజలే నాయకునికి నామినేషన్ వేయడానికి కానీ ఎన్నికల ఖర్చులు కానీ ఇచ్చి గెలిపించిన రోజులు ఉన్నాయని చెప్తుంటారు. ఆ రోజు మాకు ఎందుకు ఇచ్చినారు, ఈ రోజు ఎందుకు తీసుకుంటున్నారు? ఐ డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ ది పీపుల్. ఎన్నికల ప్రచారంలో కానీ లేదు మామూలుగా మాట్లాడుకునేటప్పుడు విమర్శలు కూడా చాలా ఉందాగా ఉండేటి. ఈ తరంలో వ్యక్తిగతంగా పోవడము, ఫ్యామిలీ మెంబర్స్ మీద నిందలు, అసలు ఎట్లా విరాడి తప్పు చేస్తున్నాడు, దీనివల్ల అతనికి నష్టం వస్తుంది, దానివల్ల లాభం ఏమి రాదే. రాజశేఖర రెడ్డి గారితో ఇంత పెద్ద మీకు 78 నుంచి అటాచ్మెంట్ ఉంది, మీరు రాజశేఖర్ అని పిలవగలిగే చనువు ఉంది, ఆయన కూడా మిమ్మల్ని స్వామి అని పిలిచేవాళ్ళు. 2004లో మీరు ఆయన దగ్గర నుంచి ఎందుకు దూరం కావాల్సి వచ్చింది సార్? జనరల్ ఎలక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరే మా ఫ్యామిలీలో ఎవడో ఒకడు ఆ పార్టీకి పోటీ చేస్తున్నాం. నేను ముఖ్యమంత్రిగా ఉండము, నువ్వు పక్కపక్కన ఉండము, నేను బాగుంటుందని చూసేవాళ్ళకి బాగుంటుందా ముందు అది చెప్పమన్నాడు. మనుషులను రాజశేఖర రెడ్డి రాబట్టుకున్నట్టు రాబట్టుకోలేడు. తెలుగుదేశం పార్టీనే చాలా తప్పులు చేసింది 2014 ఎలక్షన్ పవర్కి వచ్చిన తర్వాత. అసలు పవర్కు రావడమే విచిత్ర కారణం ఏమంటే, తీసుకున్న వాళ్ళను ఎమ్మెల్యేలను తీసుకొని నువ్వు వాళ్ళని మంత్రులు చేసినావు. ఏ పొలిటికల్ ఎథిక్స్లో నువ్వు వాళ్ళని మేము మంత్రులు చేస్తాం? రాజీనామాన చేయాలి కదా. 4 సంవత్సరాలు నువ్వు బీజేపీతో అంటగాగిన, వాడు ఏం చెప్తే దాని కింద డూడూ బస్సు అన్నావు, స్పెషల్ స్టేటస్ లేదన్నారు సరే అన్నావు, స్పెషల్ ప్యాకేజ్ అన్నారు, 1 లక్ష కోట్లు అన్నావు, ఓకే అన్నావు. అంటే జనసేన ప్రభావం ఏ రకంగా ఉంటుందంట సార్? ప్రత్యేకించి రాయలసీమలో ఎట్లుండొచ్చు అంటే, ఈ యంగర్ ఏజ్ గ్రూప్ పీపుల్ ఉన్నారు చూసినావా, దే ఆర్ ఆల్ విత్ జనసేన లీడర్షిప్ అని నా ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారి మీద ఈ రకమైన విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్లో ఉన్నారు, రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి ఎన్నికలు పోయే వాతావరణం కనపడిస్తుంది. తెలుగుదేశం అండ్ కాంగ్రెస్ అలయన్స్ ఉంది, ఇట్ హ్యాస్ గాట్ నో మారల్ వాల్యూ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా, ఫేస్ టు ఫేస్ విత్ నగేష్. ఈరోజు మనం ఒక అద్భుతమైన వ్యక్తిని కలుసుకోబోతున్నాం. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం నుంచి సుమారు 40 సంవత్సరాల పాటు రాజకీయాలు నడిపిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ వడ్డెమాని శివరామకృష్ణారావు గారు ఇప్పుడు ఏం చేస్తున్నారనేది ఆ జిల్లాలో చాలామందికి ఎదురవుతున్న ఒక ప్రశ్న. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు అసలు ఏం చేస్తున్నారు, ఆయన కాలక్షేపం ఏంటి, మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారా? దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో శివరామకృష్ణారావు గారికి ఉండే అవినాభావ అనుబంధం ఎలాంటిది, ఇట్లాంటి వివరాలన్నింటినీ తెలుసుకోవడానికి శివరామకృష్ణారావు గారు ఐడియం స్టూడియో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా? బాగున్నాం సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం, చాలా బాగున్నాం. చాలా కాలం తర్వాత మీడియాని ఫేస్ చేస్తున్నాం. అసలు మిమ్మల్ని ఇప్పుడు చూస్తుంటే రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నప్పుడు కంటే ఇప్పుడే కాస్త యాక్టివ్గా ఉన్నట్లు కనపడిస్తుంది. లేదు కానీ బట్ ఫ్రెష్గా ఎనర్జెటిక్గా ఐఎమ్ ఆల్వేస్ యాక్టివ్ ఫెలో. రాజకీయాలు ఉండడం ఉండకపోవడం అనేది కాదు, కానీ బట్ ఐ ఫీల్ దట్ ఐ షుడ్ బి ఆల్వేస్ యాక్టివ్ అండ్ ఐ షుడ్ బి యూస్ఫుల్ టు సంబడీ హూ ఇస్ ఇన్ నీడ్ ఆఫ్ మై హెల్ప్. ఏం లేకుండా మానవ జన్మకు సార్థకతే లేదు కదా.
భగవంతుడు ఒక అవకాశం ఇచ్చినాడు మనకు. సో ఆ రకంగా ఎప్పుడు యాక్టివ్గా ఉండాలని, లైఫ్ను ఎప్పుడు గ్లామరస్గా ఉండాలని, యూస్ఫుల్గా ఉండాలని. 10 మందికి ఉపయోగపడదు. అంటే ఇప్పుడు మీరు రాజకీయాల నుంచి 2009 తర్వాత ఆల్మోస్ట్ దూరం అయ్యారు కదా. ఆ తర్వాత 2014 కూడా నేను ఐ సపోర్టెడ్ అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం మేమందరము. ఆఫ్టర్ ది బైఫర్కేషన్ ఆఫ్ ది స్టేట్ కాంగ్రెస్ పార్టీని ఏపీలో ప్రజలు దాదాపుగా 0 స్థాయికి తీసుకెళ్ళిన కారణం కాంగ్రెస్ పార్టీ స్వాగతం, దాంట్లో వాళ్ళు చేసినటువంటి ఘోరమైన అన్యాయమైనటువంటి పద్ధతి. రాష్ట్ర విభజన జరగడం వేరు, రాష్ట్ర విభజనకు వారు తీసుకున్నటువంటి క్రమం ఏదైతే పద్ధతి ఉందో అది చాలా దురదృష్టకరమైన. కాబట్టి ప్రజలందరూ చాలా విశ్వసనీయతను కోల్పోయింది పార్టీ, అందువల్ల 0 పాయింట్కి వచ్చింది. మేమందరం కాంగ్రెస్ పార్టీ నుంచి 40 సంవత్సరాలు ఆ పార్టీలో కొంత పనిచేసి మళ్ళీ ఇంకో పార్టీకి పోవడానికి అంత ఇష్టపడక ఊరికనే ఉన్నాం. అటు లోకల్గా ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ వైకాపా వర్సెస్ టీడీపీ పోటీ చేసే సందర్భంలో ఆ టీడీపీ తరఫున క్యాండిడేట్ అయిన వ్యక్తి గతం చాలా కాలంగా వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ నాకు కాంగ్రెస్కు సహకారంగా చేయూతగా ఉంటున్నాయి. సో ఆ సంబంధాన్ని బట్టి కూడా నేను ఆ అభ్యర్థికి దో టీడీపీ చేయాల్సి వచ్చింది. చాలా సిన్సియర్గా చేశాం కానీ దురదృష్టవశాత్తు కేవలం కొన్ని 4,000 5,000 ఓట్లతో ఏదో ఓడిపోయింది అనుకోండి. సరే దానికి కారణం కడప జిల్లాలో టీడీపీ గెలుస్తుంది అని కాదు. కడప జిల్లాలో ఆ ఎలక్షన్లో 2014 రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత వచ్చిన ఎలక్షన్ ఆల్మోస్ట్ ఆల్ సీట్స్ హ్యావ్ గాన్ ఇన్ ఫేవర్ ఆఫ్ వైకాపా ఎక్సెప్ట్ 1 రాజంపేట, దట్ యూ నో వెరీ వెల్. అందువల్ల అట్లా చేయాల్సి వచ్చింది. 2014 ఎలక్షన్స్ కూడా చేశాం. చేసిన తర్వాతనే సరేగా అందరూ నాయకులు అయినారు కదా, చాలామంది నాయకులు వచ్చేసినారు. సో మెనీ లీడర్స్. సో మన ఊరికి అనవసరంగా వాళ్ళ కాళ్ళకు చేతులు అటు అడ్డం అన్నట్టు మనం ఊరికి సైలెంట్గా చూస్తున్నాం. రాజకీయాలు ప్రస్తుత రాజకీయాలను గమనిస్తున్నాం అన్నట్టు. అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా సార్? ఆల్మోస్ట్ నాకు దాంట్లో అనుమానమే లేదు. ఐ హావ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ ఓన్లీ, బట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏముంది చెప్పండి, చాలా బలహీనంగా ఉంది. అదే ఇప్పుడు ఏదో పుంజుకోవాలని బీజేపీ తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ కూడా కొంత అవకాశం ఇచ్చినారు. బీజేపీ ఎట్లా ఇచ్చింది అని నన్ను అడగకముందే నాకే నేనే చెప్తాను. వాళ్ళు రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడమే ఒక ఘోరమైన నేరం. టీడీపీ వాళ్ళు ఎట్లా ఇచ్చినారో అవకాశం అంటే టీడీపీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలనేది ఒక ఆలోచన చేస్తున్నారు. తద్వారా కాంగ్రెస్ కొంత మళ్ళీ ఉనికిని కోల్పోయిన ఉనికిని సాధించడానికి ఒక ప్రయత్నం. అసలు మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు సార్? డాక్టర్ కదా మీరు, రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? రైట్, చాలా మంచి ప్రశ్న వేసిన ఇది. ఇన్ని నా జీవితాల్లో ఇన్ని దాదాపు 40-44 సంవత్సరాల జీవితంలో ఏ వ్యక్తి అడగని ప్రశ్న ఇది. మీరు అడిగినందుకు చాలా సంతోషం. యాక్చువల్గా నేను వెరీ పాపులర్ డాక్టర్ టూ. ఆ ఏరియాలో అన్క్వశ్చన్గా బాగా చాలా బాగా ప్రాక్టీస్ జరుగుతుంది. అనుకోకుండా ఒక గ్యాప్ వచ్చింది ఆ నియోజకవర్గంలో, లీడర్షిప్ గ్యాప్ వచ్చింది అన్నమాట. ఐ బిలాంగ్ టు ఏ పొలిటికల్ ఫ్యామిలీ. మై ఫాదర్ వాజ్ ఆల్సో ఎమ్మెల్యే ట్వైస్, 1952 and 1962. ఈ వాజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ బద్వేల్ కాన్స్టిట్యూన్సీ. ఒకసారేమో ఇండిపెండెంట్ క్యాండిడేట్గా గెలిచాడు 1952. 1962 ఆన్ బిహాఫ్ ది స్వతంత్ర పార్టీ విచ్ ఈస్ ఫార్మ్ బై ది గ్రేట్ లీడర్ గవర్నర్ జనరల్ ఆఫ్ రాజగోపాలాచారి గారు. ఆ పార్టీలో ఆయనతో పాటు 5 మంది మన జిల్లాలో స్వతంత్ర పార్టీ సభ్యులు ఎన్నుకోబడినారు. నాట్ వన్, మన జిల్లాలో 11 out of 11 అప్పుడు 11 ఉండేటి 11లో 5 సీట్స్ హ్యావ్ గాన్ ఇన్ ఫేవర్ ఆఫ్ స్వతంత్ర పార్టీ.
సో దట్ ఈస్ ది బ్యాక్గ్రౌండ్ ఇన్ విచ్ ఐ హ్యావ్ ఎంటర్డ్. అప్పుడు విరారెడ్డి గారికి పోటీ చేయాలంటే అభ్యర్థి లేడు, కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నాడు. అప్పుడు సంజీవ్ రెడ్డి గారు, నీలం సంజీవ్ రెడ్డి గారికి అంతకుముందే 1977లో జనతా ఎలక్షన్స్ జరిగినాయి. సమ్హౌ ఐ వాజ్ ఇంప్రెస్డ్ బై మై వే. 78లో జనతా పార్టీ టికెట్ ఇచ్చి డెఫినెట్గా నువ్వు పోటీ చేయమని చెప్పడం జరిగింది. తెన్నేటి విశ్వనాథం గారు ఇక్కడ ఈ కంబైన్డ్ స్టేట్ జనతా పార్టీ ప్రెసిడెంట్, ఈజ్ నోన్ టు మై ఫాదర్ ఆల్సో బికాస్ కాంపోజిట్ మెడ్రాస్ స్టేట్లో తెన్నేటి విశ్వనాథం వాజ్ ఆల్సో మెంబర్ ఆఫ్ ది అసెంబ్లీ, మై ఫాదర్ వాజ్ ఆల్సో ఎమ్మెల్యే. సో ఆయనతో చెప్పినట్టున్నాడు సంజయ్ రెడ్డి గారు, నేను టికెట్ అనే దగ్గరికి పోతే విశ్వనాథం గారికి, నువ్వు చిదానం కొడుకు కదా, నీ టికెట్ నీకు ఎప్పుడు ఇచ్చినా పోయావు, నువ్వు పోయి నీ క్యాన్వాస్ చేసుకోవన్నాడు. ఇంత స్ట్రైట్గా అంటే ఇంకా అప్పటికి నెల నెలన్నర ఉంది అనమాట. యూ డోంట్ వరీ అబౌట్ దిస్, యువర్ టికెట్ ఈస్ కన్ఫర్మ్, నీకు నీ పని చేసుకొని ఆ రకంగా నేను ఆ గ్యాప్లో నన్ను ప్రెస్ చేశాను అనమాట. నారాయణ రెడ్డి అని మా ఫాదర్తో పాటు ఎలక్ట్ అయినటువంటి వ్యక్తి ఉన్నాడు అప్పుడు, పిఎన్ రెడ్డి గారు, నారాయణ రెడ్డి పి నారాయణ రెడ్డి, ఆయన నేను పోటీ చేయనని చెప్పాడు. నాకు ఉద్ది రాధికారు నాకు సరిపడవు, అదేదో మీకే మీ కుటుంబానికే అని చెప్పి ఆయన కూడా సపోర్ చేసి అప్పుడు అందరు కలిసి చేసాను. అట్లా నేను ఎంట్రీ వచ్చింది. అంటే ఫస్ట్ మీరు 1972లో కంటెస్ట్ చేసినట్లున్నారు, దట్ ఈస్ అన్ ఇండిపెండెంట్, ఇండిపెండెంట్గా. దానికి మూల కారణం బసిరెడ్డి గారు, మళ్ళీ పెంచకల బసిరెడ్డి గారు అని మన జిల్లాలో మినిస్టర్గా ఉన్నాడు అప్పుడు మా జిల్లాలో. ఆయన నేను ప్యూర్గా అసలు ఏమి ఇబ్బంది లేకుండా బాగా రాజకీయం అవునా, అందులో 1972కి అప్పటికి అంతా 6 ఇయర్స్ 5 ఇయర్స్ నేను ప్రాక్టీస్ మొదలుపెట్టి కూడా, దట్ వాస్ 6072 అంటే మై ఏజ్ వాస్ మస్ట్ బి 32 దట్ ఉంటుంది అంతే. వెరీ యంగ్ ఫెలో డాక్టర్ అని చిన్న ఆయన బసిరెడ్డి గారు పిలిచి కాదు కూడా నువ్వు తప్పకుండా రావాలా, నీ ఫ్యామిలీ నుంచి నువ్వు వద్దులేసారి ఇంకా చాలా ఉంది వయసు ఉంది నేను చేయండి ఎవరు ఒకరు ఉన్నారు కదా అంటే లేదు నువ్వే చేయాలన్న. అట్లా 76లో యాజ్ అన్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఐక్ అనుకుంటే బికాస్ దెర్ వాజ్ నో అదర్ పార్టీ దెన్, ఓన్లీ కాంగ్రెస్ అండ్ ఆపోజిట్ టు కాంగ్రెస్. ఎవరైనా ఆపోజిట్ కాంగ్రెస్ పోటీ చేయాలంటే ఇండిపెండెంట్ పోటీ చేయాలి లేదా కమ్యూనిస్ట్ పార్టీస్. బేసికలీ ఐఎమ్ ఏ కాంగ్రెస్ ఫెలో, సో కాంగ్రెస్ ఫ్యామిలీ ఫెలో అట్ లీస్ట్. అట్లా మీరు ఈ ఎంబీబీఎస్ ఎక్కడ చేశారు సార్? అసలు మీ స్కూల్ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగింది? నా స్కూల్ ఎడ్యుకేషన్ టోటల్గా నేను ఐ డిడ్ మై స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ బద్వేల్, ఇంటర్మీడియట్ ఫ్రమ్ కడప. ఆ రోజుల్లో ఎంసెట్ ఎగ్జామ్స్ లేవు, ఇంటర్మీడియట్ మార్కులు, ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్ అంటే 60% మార్కులు వచ్చేస్తే ఎంబీబీఎస్ డైరెక్ట్ అడ్మిషన్. బయాలజీ తీసుకొని 60% కనుక క్రాస్ చేస్తే యూ పుట్ ఇన్ అప్లికేషన్ యూ విల్ బి గివెన్ సీట్. అన్ఫార్చునేట్లీ ఐ లాస్ట్ బై 2% ఫస్ట్ క్లాస్. సో మా ఫాదర్ అప్పుడే దెన్ ది ఆ సందర్భంలోనే రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ స్టార్టెడ్ అప్పుడే, దట్ ఈస్ ది ఫస్ట్ బ్యాచ్. సెకండ్ బ్యాచ్ డాక్టర్ చలపతిరావు గారని ఆయన ప్రమోటర్ దానికి. సో మా ఫాదర్ కూడా తెలుస్తుంది, మా ఫాదర్ లెటర్ రాసి పంపించాడు ఇంకా మా వారికి ఫస్ట్ క్లాస్ తక్కువ. అరే ఆయన లెటర్ నవ్వి, ఎర్లేరా చిదానం కొడుకు కదా, ఒక 5,000 కట్టమన్నాడు, సారీ 50,000 కట్టమన్నాడు. 50,000 డొనేషన్ కట్టి మామూలు ఫీజులు గీజులు ఉంటాయి ఆ రోజుల్లో. 50,000 చాలా పెద్ద మా ఫాదర్ను 50,000 కడితే పోతుంది కదా అన్న. ఆస్తులు అమ్మి కట్టడం నాకు ఇష్టం లేదు, నీకు మెరిట్తో సంపాదించుకుంటే సంపాదించుకో సీటు, లేకుంటే లేదు నువ్వు పోయి బీఏ చేయరు అన్నాడు స్ట్రైట్గా. ఆ సమస్య ఎమ్మెల్యేగా పనిచేశారు, 50,000 కట్టలేదు ఎమ్మెల్యేగా పనిచేసి కూడా ఉన్నాడు అప్పటికి. అదే ఆశ్చర్యం. 57లో అది ఆ ఇన్సిడెంట్, దట్ ఈస్ ఇన్ వాట్ ఐఎమ్ టాకింగ్ 1957 ఇన్సిడెంట్. 57 ఇంటర్మీడియట్ అయిపోయింది అప్పుడు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు
ఓడిపోయి ఉన్నాడు. 55లో బై ఎలక్షన్ వచ్చింది కదా, అందువల్ల ఓడిపోయి ఉన్నాడు. మళ్ళీ 62లో ఎమ్మెల్యే అయినాడు. ఈయన అన్నాడు ఏది తెలియదు కట్టలేదు అని అని చెప్పలే నేను. ఈయన అట్లా డొనేషన్తో నేను ఒప్పుకోను, మెరిట్లో తీసుకుపోను. దెన్ అవి ఒక సంవత్సరం అంతా ఇంట్లో ఉండి సెంట్రల్ గవర్నమెంట్ ఎంట్రన్స్ టెస్ట్ ఉండింది అప్పుడు. ఓహో, అంటే ఇప్పుడు నీట్ లాగా? నీట్ లాగా. అప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అనేవి కొన్ని ఉండేవి. సెంట్రల్ యూనివర్సిటీ అట్లా అట్లా వాటిలో బెనారస్ హిందూ యూనివర్సిటీ, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఇట్లాంటివన్నీ ఒక 4-5 ఉండేటివి. దానికి మెరిట్ టెస్ట్ పెట్టేవారు. ఆ మెరిట్ టెస్ట్లో నేను కూర్చొని ఐ గాట్ సీట్ ఇన్ బెనారస్. ఓ, బెనారస్లో ఎంబీబీఎస్. దట్స్ హౌ ఐఎమ్ ఫార్చునేట్ ఇనఫ్ టు స్టడీ ఎంబీబీఎస్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బెనారస్. అండ్ ఐ స్టేడ్ దియర్ ఫర్ 7 ఇయర్స్ అండ్ ఐ పాస్ కావడం కాకుండా మెరిట్లో వచ్చాను. 3rd ఇన్ ది యూనివర్సిటీ. సో మా ప్రిన్సిపల్ గారు నాకు పిలిచి రెసిడెన్షియల్ సర్జికల్ ఆఫీసర్ ఉద్యోగం ఇచ్చాడు. అక్కడ జాబ్ చేశారు. జాబ్ చేశాం. తర్వాత ఈ వాజ్ అబౌట్ టు సెండ్ మీ టు లండన్ ఫర్ రీసెర్చ్ వర్క్. ఆ సందర్భంలో ఇంకా మా ఫ్యామిలీలో పెద్ద గలవ, వెళ్ళొద్దనా? అప్పటికే మ్యారీడ్ అయినాను. ఫైనల్ ఇయర్లో ఉండగానే మ్యారేజ్ అయింది మా ఫాదర్. రావట్టయితే లండన్ పోతావు, అది లండన్లో సెటిల్ అవుతారనా? ఏదో వాళ్ళ భయం అట్లా. దట్స్ హౌ ఐ కేమ్ బ్యాక్. వచ్చేసి పూర్వం వాళ్ళు అట్ ది స్టేజ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై ప్రొఫెసర్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ దట్ యూనివర్సిటీ, ద కాలేజ్ ప్రొఫెసర్ కేఎన్ ఉడుపా అని ఈజ్ ఎ కర్ణాటక క్యాడర్. చాలా అద్భుతమైన వ్యక్తి. ఆ రోజుల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేవాడు ఆయన. దట్ ఈస్ ది గ్రేట్నెస్. ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం గొప్ప విశేషం కాదు. ఇప్పుడు చాలా తక్కువ ఓపెన్ హార్ట్ సర్జరీ, టెక్నాలజీ కూడా తక్కువ. ఏం లేదు, అంతా యూ హ్యావ్ టు అస్యూమ్ అండ్ డూ. ఇన్ దోస్ డేస్ దే యూస్ టు డూ దాట్. సో అక్కడి నుంచి పూర్వం వాళ్ళకి వచ్చి పూర్వం వాళ్ళు ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. అంటే ఏదో గవర్నమెంట్ కోసం ట్రై చేశాను, వాళ్ళు ఏదో ఇస్తామన్నారు. వాళ్ళు ఇచ్చేదంతా మనకి ఏమయ్యేది కాదు, పోయేది కాదు. సరే అట్లా లెట్ మీ బి ది విత్ ది పీపుల్ అని మొదటి నుంచి ఒక పీపుల్తో అటాచ్మెంటు, సేవ చేయాలనే ఒక మనస్తత్వం అనుకోండి ఏ రకంగానైనా. అందువల్ల అట్లా సెటిల్ అయినాము. పూర్మ వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాము, బద్వేల్లి ఎందుకు కాదు? బద్వేల్లి న్యాచురలీ నియర్ టు మై నేటివ్ ప్లేస్ ఆల్సో. అంటే అప్పటికే అక్కడ మాకు బాగా నాకు దగ్గర చాలా దగ్గర కజిన్ బ్రదర్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఈ వస్తు ప్రాక్టీసింగ్ బద్వేల్లో. బద్వేల్లో సార్ మేము ఒకరికొకరు పోటీ ఎందుకన్నట్టు ఒక సెంటర్ ఈజ్ మచ్ బెటర్ సెంటర్ దాన్ బద్వేల్ సార్. అందువల్ల బద్వేల్లి ఆయనకు ఎందుకు లేని నేను ఇక్కడ వచ్చి పూర్వం మెటర్నల్ ఆంట్ ఉండేది, పెటర్నల్ ఆంట్ ఇక్కడ. అట్లా స్టార్ట్ చేసాం లైఫ్. లైఫ్ స్టార్టెడ్ లైక్ దాట్. ఇట్ టుక్ సో మెనీ టర్న్స్. కాంగ్రెస్లోకి ఎట్లా వచ్చారు సార్? మీరు ఇండిపెండెంట్గా పోటీ? కాంగ్రెస్ నేను రాలే. జనతా పార్టీ హ్యాస్ ఆఫ్టర్ దట్ ఎలక్షన్ 1977లో జరిగిన అంటూ నేను 78లో గెలిస్తే అద్భుతమైన 70 మెంబర్స్ వన్. ఈవెన్ జనపాల్ రెడ్డి, గౌతులచన్న, ఇలా మేమందరం ఆల్ దీస్ పీపుల్ వర్ దేర్ ఇన్ ది హౌస్. ఈ అశోక్ గజపతి రాజు అండ్ దెన్ ఇందిరా, తర్వాత చాలా ఇది సో మెనీ పీపుల్ ఆల్ స్టార్ వర్డ్స్. ఆయన పేరేమి, వైజాగ్ నుంచి, విజయనగరం నుంచి రామారావు గారు, 70 మెంబర్స్ పార్టీ హ్యాస్ డ్విండిల్డ్ అవుట్. అంటే లోక్దళ్ అని, బీజేపీ అని, తర్వాత మళ్ళా జనతా అని మూడుగా చీలిపోయింది. అదొక పెద్ద ఇన్సిడెంటు. వెంకయ్య నాయుడు, మైసెల్ఫ్ అండ్ జైపాల్ రెడ్డి, గౌతులచన్న, ఇట్లా మేమందరం జనతా పార్టీలో ఎలక్ట్ అయి ఉన్నాం దాంట్లో. కానీ ఈ పార్టీ డిఫరెంట్ పార్టీస్ కింద చీలిపోవడం, చీలిపోయిన తర్వాత కృషికర్ల పార్టీలోకి బికాస్ ఆఫ్ రంగా హ్యాస్ గాన్ లచ్చన్న గారు. ఎన్జి రంగా గారు, ఎన్జి రంగా గారు. వెంకయ్య నాయుడు వెంట బీజేపీ, బికాస్ హీ హాజ్ ఆర్ ఫ్రమ్ ది డే వన్ హీ ఈస్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్.
నన్ను కూడా చాలా ఫోర్స్ చేశాడు, రమ్మనా నువ్వు, యూఆర్ వెరీ ఫిట్ క్యాండిడేట్ టు జాయిన్ బీజేపీ, యూ ప్లీజ్ కమ్ అన్నారు. నేను అప్పటికే కొంత స్టార్ట్ అయింది జిల్లాలో, నాది రాజశేఖర్ రెడ్డి కాంబినేషన్, ఆయన వదిలే ఇవన్నీ బీజేపీలు భోజపీలు ఇద్దాం మన జిల్లాలో మనకి ఇవన్నీ ఏటి కాదు పోయేది, నువ్వు కాంగ్రెస్లోనే చేరు అని ఆయన. ఓ, మీకు అప్పుడు 78 నుంచే రాజశేఖర్ గారితో అనుభవం? ఆయన కూడా అప్పుడే ఫస్ట్ ఎమ్మెల్యే, ఫస్ట్ అందరం చంద్రబాబు నాయుడు, నేను, ఈయన, మన రాజశేఖర్ రెడ్డి గారు, డిఎల్ రవీంద్రరెడ్డి గారు, అందరం అది, దట్ ఈస్ ది హౌస్ ఇన్ విచ్ వి ఎంటర్డ్ 1978 బ్యాచ్. మా బ్యాచ్కి 78 బ్యాచ్ అని పేరు. ఆ బ్యాచ్లో రాజశేఖర్తో పాటు మేము 5 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళం. నేను, రామ్ సుబ్బారెడ్డి అని అక్కిరెడ్డిపల్లి, రామనాథ్ రెడ్డి ఫ్రమ్ జమ్మలమడుగు, వెంకట సుబ్బయ్య ఆఫ్ కోడూర్, రాజశేఖర్ రెడ్డి, మీరంతా ఒక బ్యాచ్, పాల్కొండ ఫ్రమ్ రాయచూర్, ఇది మా బ్యాచ్. టీఎం ఆ కారు, రాజశేఖర్ రెడ్డి కారు కూడా TMU5 అని, ఓ 5 TMU5 ఆయన నెంబర్, కార్ నెంబర్. మేము 5 మంది ఎమ్మెల్యేలు, TMU5 5 మంది ఎమ్మెల్యేలు దిగుతారు దీంట్లో నుంచి అని అనేవాళ్ళు. అట్లా అటాచ్మెంట్ ఉండేది. సరే, బేసికలీ నేను కాంగ్రెస్ ఉండి కదా, సో ఐ వాంటెడ్ టు గో ఫర్ ది కాంగ్రెస్. దట్టు జిల్లాలో కూడా, యువర్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మై క్యాస్ట్ ఈస్ దో ఐ బిలాంగ్ టు పొలిటికల్ ఫ్యామిలీ, మైనార్టీ, నేను ఐఎమ్ బ్రాహ్మిన్ కాబట్టి పొలిటికల్గా వెరీ స్ట్రాంగ్ ఫ్యామిలీ అండ్ ఫ్రీడమ్ ఫైటర్ మా ఫాదరు, అది ఇదని. ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ అఫిలియేషన్ టు కాంగ్రెస్, అందువల్ల ఐ జాయిన్ కాంగ్రెస్లో. అక్కడి నుంచి ఇంకా కాంగ్రెసే, అప్పటికే వీరారెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు, నాకే టికెట్ అంటాడు ఆయన. 83లో టీడీపీకి వెళ్ళినట్లున్నారు కదా సార్ ఆయన? 83లో ఇండిపెండెంట్, ఇండిపెండెంట్ 83లో నేను కాంగ్రెస్ కదా, ఆయన రాలే టికెట్, ఆయన వీడు వేరే ఒక చెన్నై అని ఎవరికి వచ్చి, అది ఫస్ట్ టైం కదా టీడీపీ ఫైటింగ్ ది ఎలక్షన్స్ ఇన్ 1983 ఫస్ట్. 85లో ఆయన, 85లో బై ఎలక్షన్స్ వచ్చాయి కదా, ఎన్టీ రామారావు డిజాల్వ్ చేసి మళ్ళీ అందుకు, అప్పుడు టీడీపీ నేను, ఇంకా అక్కడి నుంచి మేము ఇద్దరమే, ఆయన ఆ పార్టీకి, నేను ఈ పార్టీకి. 85 నుంచి 2000 వరకు, 2009 వరకు, 2000లో ఆయన ఎక్స్పైర్డ్, 2001లో బై ఎలక్షన్ వచ్చింది, 85 నుంచి 99 వరకు ఫేస్ టు ఫేస్. అప్పటికే చాలా విచిత్రమైన రాజకీయాలు ఏంటవి, చాలా పద్ధతితో, నిబద్ధతతో ఉండేటివి, లాయల్టీస్ ఉండేటివి, జనంలో కూడా చాలా అద్భుతమైన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అండి, లీడర్షిప్, ఇవి నేను చాలా మనస్ఫూర్తిగా చెప్పే మాటలు. ఆ రోజుల్లో నాయకత్వాన్ని అంతగా గౌరవించేవాళ్ళు, మేము కూడా వాళ్ళ అవసరాలకు అంతగా ఉపయోగపడాలి అనేటువంటి మనస్తత్వంతో పనిచేసిన వాళ్ళం. ఫైట్ చేసేవాళ్ళు కదా, పని చేయకపోతే ఎందుకు చేయరని ఫైట్ చేసావు. అసలు ఆఫీసర్లు కూడా చెప్తే ఏదైనా రీజనబుల్గా చెప్పాల్సిందే తప్ప నువ్వు అనడానికి లేదు, ఎందుకంటే ఇప్పుడు మాదిరి వ్యవస్థ కాదు అది. అటు వీరారెడ్డి గారు కానీ ఇటు మీరు కానీ ఇద్దరు అంతే చెప్పాల్సిందే. దేర్ ఇస్ నో ఎక్స్క్యూజ్, లేమ్ ఎక్స్క్యూజ్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. దేర్ షుడ్ బి సమ్ రీజనబుల్ దిస్ థింగ్. ఇఫ్ యూ సే రీజనబుల్ దెన్ ఓకే, దట్స్ ఎ డిఫరెంట్. సార్, అప్పటికే నియోజకవర్గంలో వీరారెడ్డి గారు ఆర్థికంగా బాగుండేవాళ్ళు, ప్లస్ మీరు చెప్పినట్లు మీ క్యాస్ట్ మైనార్టీ, వాళ్ళు రెడ్డిస్ డామినేటింగ్ క్యాస్ట్, ఎట్లా ఎదుర్కొని మీరు 2 సార్లు గెలవగలిగారు? 2 సార్లు కాదు, 3 సార్లు గెలిచినట్టే, 3వసారి కూడా గెలిచినా నేను. కానీ దురదృష్టం ఏమంటే ఆ 3వసారి పోలీస్ ఫైరింగ్ జరిగి కలసపాడ దగ్గర, శంకవరమా, పూర్మ టౌన్లోనే జరిగి ఆల్మోస్ట్ పోలింగ్ నిలిచిపోయింది. నేను ఐ లాస్ట్ బై 7000 ఆర్డర్, 10,000 ఓట్లు పూర్మలో నిలిచిపోయినాయి ఓట్లు. ఓకే, ఆరు సార్లు ఇద్దరం ఫేస్ టు ఫేస్ కంటెస్ట్ చేసినాము. ఒకసారి నేను ఒకసారి అట్లా ఇట్లా కలిసేది. ఆ 99 ఎలక్షన్లో జరిగింది. నేను ఎప్పుడు నాకు ఐ నెవర్ ఫేస్డ్ దట్ ప్రాబ్లం, ఏది నేను బ్రాహ్మిన్, నేను ఎట్లా, నాకు మైనార్టీ, దట్ వాజ్ నెవర్ గివన్ ఫీలింగ్ రాలి నాకు. నేను లీడరు, ఆయన ఒక లీడర్ అంతే.
నాకు 50% రెడ్డీస్ నాకు సపోర్ట్ చేసేవాళ్ళు. మోర్ సో ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, బీసీస్ అండ్ బల్జాస్ వర్ మై బ్యాక్ బోన్. టోటల్గా చెప్పను కానీ, బట్ మెజారిటీ ఆఫ్ బల్జాస్ అండ్ మెజారిటీ ఆఫ్ బీసీస్ ఇప్పుడు ఎంత ఏదో ఒక థీరీ చెప్తారు ఏమని, బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నీ టీడీపీకి ఫేవరబుల్గా ఉన్నాయి అవి ఇవి అని చెప్తు, అక్కడ అవన్నీ వేస్ట్. ఆ నియోజకవర్గంలో అదంతా ఏం లే. ఆల్ మెజారిటీ ఆఫ్ బీసీస్ మెజారిటీ ఆఫ్ బల్జాస్ నాతో సైలి అన్నారు. అందువల్ల మనం సస్టైన్ కాగలం ఈ ఈ ఈ ఫోర్స్లో సస్టైన్, లేకపోతే ఇంపాసిబుల్. అది కుదరనే కుదరదు. మీరు చెప్పినట్టు ఈజ్ ఎ కాస్ట్ బేస్, డబ్బు ఉంది దానికి కావాల్సినంత డబ్బు ఉండేవాడు. అప్పటికే ఆయన కాంట్రాక్టర్ కూడా, ఎవరో డబ్బులు ఇచ్చేవాళ్ళు ఆయన నాకు ఆ ప్రాబ్లమే రాలే. ఇప్పుడు ఎలక్షన్ వచ్చిందంటే నేను డబ్బు ఉందో లేదో నామినేషన్ అయితే వేసేవాడిని, ఇట్స్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆ రోజులు అట్లా జరిగినాయండి. అంటే ఇప్పుడైతే అట్లా కుదురుతుందో కుదరతో నాకు తెలియదు, కానీ ఆ రోజుల్లో అట్లా ఉండింది. అంటే అప్పటికీ ఇప్పటికీ రాజకీయాల్లో మీరు గమనించిన మార్పులు ఏం సార్? అంటే డబ్బు ప్రభావం అప్పుడు ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుంది? కాదు కాదు, అప్పటికీ ఇప్పటికీ చాలా చేంజ్, సీ చేంజ్, పొలిటికల్ అట్మాస్ఫియర్లోనే చేంజ్ వచ్చింది. ఒకటి, క్యాస్ట్ ఇంపొజిషన్ ఎక్కువైపోయింది. రెండోది, లీడర్షిప్లో దాన్ని ఏమంటారంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇన్ ది లీడర్షిప్ హ్యావ్ గాన్ వెరీ టూ లో టు ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది, బాగా పడిపోయాయి బాగా. కారణం ఏమి అంటే, దీనికి ఒక టోటల్ అనాలిసిస్ ఇస్తాను నీకు. ఆ రోజుల్లో మేము పోటీ చేసిన రోజుల్లో, ఈవెన్ అప్ టు 2000 వరకు కూడా, నేను ఐఎమ్ టెలింగ్ యూ, మనీ ఈజ్ సెకండరీ. లీడర్షిప్ అండ్ ది సర్వీస్ ఈజ్ ఆన్ ది ఫోర్ ఫ్రంట్. కాబట్టి అది చూసి ఓటేసేవాళ్ళు కామన్ మ్యాన్, ఇతను మాకు అవసరాలకు పనికొస్తున్నాడు, అందుబాటులో మాకు అందుబాటులో ఉంటాడు, ఎప్పుడు పడితే అప్పుడు అవి మేము పోయి మాట్లాడవచ్చును, కాబట్టి నేను మేము ఈయనకే ఓటేస్తామనేవాళ్ళు, ఓపెన్గా చెప్పేవాడు. మేము సార్కి ఓటు చెప్పినప్పుడు ఆ ఊరికి ఎందుకు మా ప్రాణాలు తీస్తారు, మీరు దిస్ ఈస్ ది స్టైల్ ఇన్ విచ్ ది పీపుల్ యూస్ టు రెస్పాండ్. కానీ ఇప్పుడు ఈ మధ్య 2004 నుంచి సిస్టమ్ హ్యాస్ చేంజ్డ్ ఇన్ టు, ఇట్ ఈస్ బికమింగ్ ఆల్మోస్ట్ ఎ బిజినెస్. ఇన్వెస్టర్స్ అంటున్నాం చూడు, కొత్త పదం ఒకటి వచ్చిందిలే, బ్యాంకులో ఎఫ్డి వేసి మళ్ళీ అది తీసుకున్నా. అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఇండస్ట్రీలో లేదు ఒక ఏరియా డెవలప్మెంట్ కావాలంటే ఇన్వెస్టర్స్ కావాలి. ఇప్పుడు ఏపీ న్యూ గవర్నమెంట్, ఇన్వెస్టర్స్ కావాలి. ఎక్కడి నుంచి వస్తున్నారు? చైనా నుంచి వస్తారు, జపాన్ నుంచి వస్తారు, జర్మనీ నుంచి వస్తారు, అట్లా చెప్తున్నారు కదా. అట్లనే నౌ ది ఇన్వెస్టర్స్, దీస్ పీపుల్ ఆర్ బికమ్ ది ఇన్వెస్టర్స్. ఎవరు? దోస్ ది న్యూ రిచ్ పీపుల్ హూ ఎంటర్డ్ ఇన్ టు ది పాలిటిక్స్. వీళ్ళంతా న్యూ రిచ్ అయ్యి వాళ్ళకి డబ్బు ఎట్లా సంపాదించేసారు, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అద్వైతంలో ఒక చిన్న సామెత ఉంది, ఏముందంటే, ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్ యూ వాంట్ టు సాక్రిఫైస్ సంథింగ్ యు అచీవ్ ఇఫ్ యూ వాంట్ రియలీ అచీవ్ సంథింగ్ యూ షుడ్ సాక్రిఫైస్ మచ్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు, అది ఊరికే ఉదాహరణ చెప్పినా మీకు, ఏం చేస్తున్నారు, ఉన్న డబ్బును బాగా ఖర్చు పెట్టేస్తున్నారు. దేనికోసం? లేని పదవిని సంపాదించుకోలేదు. దానికోసం దేనికి పదవిని సంపాదించుకుంటున్నారు వీళ్ళు? అది అడ్డ పెట్టుకొని మళ్ళీ సంపాదించాలి. అది దిస్ ఈస్ ది లేటెస్ట్ ట్రెండ్ ఆఫ్ ది పాలిటిక్స్. వాట్ ఐ మీన్ టు సే, నేను నా వరకు నా దీన్ని సో మెనీ పీపుల్ మే కండెమ్ ఇట్ ఆల్సో, బట్ ఐ డోంట్ మైండ్. ది లేటెస్ట్ ట్రెండ్ ఇన్ పాలిటిక్స్ ఈస్ ఎ బిజినెస్. అబ్సల్యూట్లీ, ఇది బిజినెస్. ఇది ఎంతకాలం ఉంటుంది నేను చెప్పలేను, కానీ ప్రజెంట్ ట్రెండ్ అయితే అది. అంటే కొంతకాలం కంటే, ఎంతకాలం అంటే కొంతకాలానికైనా, ఇది ఒక 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు 30 ఏళ్ళకైనా ఈ ట్రెండ్ మళ్ళీ ఓల్డ్ సిస్టమ్కి పోయే అవకాశం ఉంది? చెప్పినంత దూరం కూడా ఉండదా? ఉండదు. నేను ఐఎమ్ షూర్
2019 కదా రేపు ఎలక్షన్ జరగబోయేది 2024కే దెర్ విల్ బి లాట్ ఆఫ్ చేంజ్ అండ్ మనీ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్లేస్ ఇన్ ది ఎలక్షన్స్ ఓకే అంటే డబ్బు లేని వాళ్ళు కూడా రాజకీయాలకు రావాలి వచ్చేస్తారు మళ్ళీ 2024 2025 ఎలక్షన్ నాటికి నువ్వు చూస్తావు మళ్ళీ సర్వీస్ ఓరియంటేషన్తో ఎలక్షన్స్ మొదలైతాయి 20 ఎందుకంటే ఎందుకంటున్నా అంటే ఇప్పటికే ఎంత ఎంత పెడతారు చెప్పండి మాక్సిమం 10-20 కోట్లు నేను స్టార్ట్ చేసినప్పుడు 2019లో 60 లక్షలు పెట్టినామంటే 60 లక్షలు ఎలక్షన్ పెట్టినా అన్ని ఎలక్షన్ కూడా నాకు 60 లక్షలు కాలే అప్పటికి నేను చేసిన 5 ఎలక్షన్లు కూడా 5 ఎలక్షన్స్ 60 లక్షలు 60 కాలే ఆ ఎలక్షన్లో 60 లక్షలు ఖర్చు పెట్టినాం ఇప్పుడు 10-20 కోట్లు 10 మినిమం 20 అంటున్నారు ఈ ఈ ఈ ఎలక్షన్లో 10 నుంచి 15 మినిమం అంటున్నారు ఈ జరగబోయేదానికి రేపు 24 ఈ ఇప్పుడు ఈ 10-15 ఖర్చు పెట్టిన మళ్ళీ సంపాదించుకోవాలా పదవిలోకి వస్తే పర్వాలేదు వాడు రాకపోతే రాజకీయ పార్టీలు మన డబ్బు లేకుండా టికెట్ ఇవ్వవు కదా ఇవ్వరు కదా ఇప్పుడు నిన్న జరిగిన దాంట్లో వైకాపా వాడు పెట్టిన డబ్బంతా ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎట్లా చెప్పండి మన పరిస్థితి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు పోటీ చేయాలి కదా సో దే ఆర్ ఫేసింగ్ ఏ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైసిస్ కాబట్టి 2024లో ఇప్పుడు పెట్టబోయేది మాక్సిమం అమౌంట్ రేపు ఎలక్షన్లో పెట్టబోయేది మాక్సిమం అండ్ ఇట్ విల్ బి టోటల్ మనీ ఎలక్షన్ ఈ రేపు జరగబోయే ఎలక్షన్ ఉంది ఏముండదు కూర్చుంటే ఏమిస్తావు లేస్తే ఏమిస్తావు పోతే ఏమిస్తావు వస్తే ఏమిస్తావు ఆ ట్రెండ్ ఉంటుంది రేపు అంటే మీరు ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కానీ మీ ఫాదర్ పోటీ చేసినప్పుడు కానీ ప్రజలే నాయకునికి నామినేషన్ వేయడానికి కానీ ఎన్నికల ఖర్చులు కానీ ఇచ్చి గెలిపించిన రోజులు ఉన్నాయని చెప్తుంటారు మీరు అది కూడా చూసింటారు అప్పటికి నేనే ఐఎమ్ సిట్టింగ్ ఎగ్జాంపుల్ హియర్ బిఫోర్ యూ ఈ వాతావరణం 1977లో నేను గెలిచిన ఎలక్షన్స్లో ఇంటింటికి కూడా నేను పోయిన ఇంటికి ఓడిపోతే యూ మే నాట్ బిలీవ్ ఇస్ ఇట్ పాసిబుల్ అన్నట్టు అనిపించింది కాళ్ళు కడిగి నమస్కారం చేసి తాంబూలం పెట్టి 5 రూపాయలు ఇస్తే 5 రూపాయలు ఇచ్చినారు 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు ఇచ్చినారు 100 రూపాయలు ఇస్తే 100 ఇచ్చినారు 1000 ఇస్తే 1000 ఇచ్చినారు ఇంటింటికి డబ్బు ఇచ్చినారు నామినేషన్కు ప్రొసెషన్స్ పోతుంటే ఇంటింటి దగ్గర నిలబెట్టి 100, 500, 1000 ఎంతమంది నాయకులు కొంతమంది డబ్బు తీసుకొచ్చేవాళ్ళు నామినేషన్ డబ్బులు కూడా వాళ్ళే కట్టేవాళ్ళు ఇది నేను ఐఎమ్ లివింగ్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్ అంటే మీరు అది చూశారు ఇది అది అది దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ అది ఒక్క 1978లో నేను గెలిచినప్పుడు 1 రూపాయి నా చేతి నుంచి పడకపోగా ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ వచ్చి గెలిచిన తర్వాత ఏదో పిల్లవాళ్ళు ఇక్కడ ఉండే కార్యకర్తలు ఉంటారు కదా చిన్న అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళకి దగ్గరికి ఏదో తలా 100, 50 అట్లా ఇంటికి వచ్చి చూస్తే 12,000 రూపాయల డబ్బు నా దగ్గర మిగిలింది ఏది డొనేషన్ డబ్బు కెన్ యూ బిలీవ్ ఇట్ ఎవరు బిలీవ్ చేయాలి మీ తరం పిల్లలు 12,000లో 2,000 ఇంట్లో ఇచ్చి నేను 10,000 రూపాయలు తీసుకుని హైదరాబాద్కి వచ్చా దిస్ ఇస్ హౌ వీ ఎంజాయ్డ్ పొలిటికల్ లైఫ్ ఇన్ దోస్ డేస్ అంటే మీరు అది చూసారు ఇది చూసారు అంటే మానసికంగా ఏంది రాజకీయాలు ఇట్లయితున్నాయని ఎప్పుడైనా బాధ అనిపించింది చాలా బాధగా ఉంటుంది మిత్రం అందుకే చాలా బాధపడుతుంది మనసు ఎప్పుడైనా ఎవరైనా వచ్చి ఆ పాతకాలం నాయకులు ఇంకా కొంతమంది అక్కడక్కడ ఉంటారు కదా వాళ్ళు వచ్చి మాకు ఇట్లా జరుగుతుంది నీ టైంలో మాకు ఇట్లా జరగలేదు మేము ఎప్పుడు వచ్చినాను మమ్మల్ని ఆదరించినావు మీకు మాకు ఎట్లా ఎవరు దిక్కు దీపం ఏమైంది అంటే అప్పుడు చాలా బాధపడుతుంది మనసు ఎట్లా ఇట్లా తయారైపోయికనగా నా చాలా ఇబ్బంది అయింది ఎట్ట చేయాలి బా దీన్ని హౌ టు గెట్ రెక్టిఫై అని ఆలోచిస్తాం ఒక నిమిషమైనా అంటే మనం టోటల్గా మన చేతిలోనే ఉండేది కాదు కదా అది ఒక నియోజకవర్గం ఉంది కాదు సబ్జెక్ట్ అట్లా బట్ ఎనీవే ది వే నౌ ది పాలిటిక్స్ ఈస్ గోయింగ్ ఆన్ నైదర్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు ది సొసైటీ నార్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు ది కంట్రీ ఆర్ స్టేట్ అంటే ఓటర్లు కూడా అడిగి మరీ డబ్బు తీసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు సార్ 500, 1000, 500 చెప్పమంటావా నువ్వు ఇస్తున్నావు వాడు తీసుకుంటున్నాడు ఒక ఎలక్షన్ నీకు ఎగ్జాంపుల్ చెప్తా ఇమీడియట్లీ ఆఫ్టర్ రెసిగ్నేషన్ ఆఫ్ బై ఎలక్షన్ కూడా వచ్చింది ఎన్టీఆర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం
అవును, ఈ 17 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేశారు. కాదు, అప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉండి రిజైన్ చేసి ఎమ్మెల్యేకు రావాలా, ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారి మదరు ఎంపీ ఎలక్షన్ అయితే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ, విజయమ్మ గారు ఎమ్మెల్యే బై ఎలక్షన్ కదా, కడప పులివెందుల, కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ. అదే దానికి ఆ ఎలక్షన్లో ఫస్ట్ టైం ఐ హావ్ గెయిన్ 500 రూపీస్ ఫర్ ఓటు సార్. నేను ఇన్ఛార్జ్ ఎలక్షన్, నేను ముట్టుకొని చెప్పిన వద్దండి నా మాట, నన్ను ఇంత పెట్టద్దండి అని. 100-200 సరే ఒకళ్ళ లేనా తెలియలే, ఇది యూనివర్సల్గా చేద్దాం ఇది అన్నట్టు. నువ్వు ఎంత వేసినా ఎంత డబ్బు ఇచ్చినా ఓటు రాదండి, ఓటు వచ్చే పరిస్థితి కనపడడం లేదు. డబ్బు కోసం కొట్టాడుతున్నారు తప్ప కంటెంట్ లేదు, ఇక సరుకు లేదు, సరుకు లేదు. అంటే నీకెందుకన్నా డబ్బు పెట్టి వచ్చేస్తుంది అంటారు. చాలా రిలక్టెన్స్తో నేను డబ్బు పంచాల్సి వచ్చింది. అయిష్టంగా రిలక్టెన్స్ అనుకో, రిలక్టెన్స్ ఏమన్నా అయిష్టం కూడా కాదు, నేను నిర్లిప్తత అంటానులే, ఏమి చేయలేని ఒక స్థితి, నిస్సహాయ స్థితి చేసినాం. వీ లాస్ట్ ఇట్ బై ఐ థింక్ ది గ్రేటెస్ట్ మెజారిటీ ఎవర్ గాట్ ఇన్ ది 520,000. అంటే అట్లా ఉంటుంది. ఎందుకు ఎందుకు ప్రజలు తీసుకోరు, ఇస్తే ఎందుకు తీసుకోరు మిత్రమా? ఆ రోజు మాకు ఎందుకు ఇచ్చినారు, ఈ రోజు ఎందుకు తీసుకుంటున్నారు? ఐ డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ ది పీపుల్. అంటే ఇప్పుడు తీసుకోకపోయినా వీడు అపోజిషన్ సపోర్టర్ ఏమని ఒక అనుమానిస్తారని ఒక ఫీలింగ్, అది కూడా ఒక ఫీలింగ్. ఇప్పుడు వాడు వానికే వాడు ఎందుకు భయపడే? ఇప్పుడు అందులో టెక్నాలజీ పెరిగిందే కాకుండా మీడియా ఎంత చేరువైందంటే జనానికి, రకరకాల మీడియా వచ్చింది, సో మెనీ ఛానల్స్. అది చాలా అన్నట్టు ఇప్పుడు ఈ ఎలక్షన్కి అయితే సోషల్ మీడియా ఒకటి, ఈ సోషల్ మీడియా అసలు ఫస్ట్ కాదు, ఆ ఛానల్లో కంటే ఎక్కువ అయిపోయింది. ఏం నాటటువంటి కూడా పొద్దున్నే ఒక 5 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు, అంటే దాదాపుగా ఒక గంట సేపు సోషల్ మీడియా మీద వర్క్ చేస్తున్నా, చూస్తున్నా ఏం జరుగుతుందని. సో ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత వాడు తీసుకున్నాడు, వీడు తీసుకున్నాడు, వాడు ఇచ్చినాడు. ఎమ్మెల్యే అయిన వాడు ఈ పొద్దుకు ఎమ్మెల్యే అయితే 4 ఏళ్ళకు వాడు అంబాసిడర్ కార్డు పోగొట్టి మెజిస్ట్రేట్ బెంచ్లో తిరిగి ఏమంటారు జనం? అంటే సంపాదించుకున్నాడు అనగా మాకెందుకు ఇవ్వను, మా ద్వారా సంపాదించుకున్నావు. సరే వాళ్ళు చెప్పిన నేను ఇంకొక కేటగిరీ ఉంది, ఏది ఇన్వెస్టర్స్ కేటగిరీ, వాళ్ళు ఆల్రెడీ దానికోసమే వచ్చారు. అటువంటి పేర్లు కూడా నేను చెప్తా కావాలంటే, ఎంతమంది ఉన్నారు మన 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 ఇన్వెస్టర్స్ చెప్పు. అందరూ న్యూ రీచ్ అంతా ఆ దగ్గర, ఈ కాంట్రాక్టర్లు, ఈ మీ ఎదురుగా ఆఫీసు, ఇంకొక ఆఫీస్ అక్కడ ఇక్కడ కొండపైన సుజనాది, దట్ వాళ్ళందరూ ఆల్ ఆల్ ఆర్ న్యూ రిచ్ పీపుల్. దే హ్ ఎంటర్డ్ ఇన్ టు ది పాలిటిక్స్ అండ్ దే వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ ది పాలిటిక్స్ బై వే మీన్స్ ఆఫ్ ఓన్లీ మనీ, అంతే కదా? అంతే సార్. 2001లో వీరారెడ్డి గారు మంత్రిగా ఉండి చనిపోయారు. బై ఎలక్షన్ జరిగింది, వాళ్ళ అమ్మాయి విజయమ్మ గారు పోటీ చేశారు టీడీపీ నుంచి. అంటే అది సెంటిమెంటల్గా జరిగింది ఎలక్షన్, ఖచ్చితంగా ఆమె గెలుస్తుందని తెలుసు, అందరికీ తెలుసు. అయినా మీరు ఎందుకు కాంగ్రెస్ నుంచి పోటీ చేయాల్సి వచ్చిందంటే వదిలేసి ఉండొచ్చు కదా? వదిలేయడానికి అవకాశం లేదు. నేను అంటే అప్పుడే 1 ఇయర్ కదా ఎలక్షన్ జరిగి కూడా, అంతకుముందు ఎలక్షన్ జరిగి 99లో జరిగింది, మళ్ళీ 2009 చనిపోయారు, డిసెంబర్లో చనిపోయినాడు. అంతే, అంత 1.5 ఇయర్స్ కూడా లేడు అతను. రాజశేఖర రెడ్డి వాజ్ వెరీ పర్టికులర్, ఆ నియోజకవర్గంలో ఇంకెవరు పోటీ చేయడానికి అవకాశమే లేదు. అది సడన్ గా వచ్చే ఎలక్షన్ వస్తే అందులో చనిపోయిన నెలన్నరకే వచ్చేసిన ఎలక్షన్స్ లో కొంచెం వర్కౌట్ చేసేదానికి కూడా వీలు లేకుండా ఉంది. అదే అది కూడా కాక వైజ్ ఏ గుడ్ లీడర్, మన నాకు అపోజిషన్ లీడరు, వెరీ స్ట్రాంగ్ లీడర్, స్ట్రాంగ్ బేస్, అండ్ ఆయన కూడా చాలా మొండిగా పట్టుదల పట్టేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి, గ్రేట్ పర్సనాలిటీ. మళ్ళీ మనమేం తక్కువ అంచనా వేయడానికి ఏమి అవకాశం లేదు, చదువు లేదనేది తప్ప ఆయనకు బాగా పోరాట పట్టిమ కలిగినటువంటి నాయకత్వం ఆయనది కూడా. అందువల్ల న్యాచురల్లీ సెంటిమెంటల్గా అదే సార్. అంటే మీ తరంలో ఎన్నికల ప్రచారంలో కానీ లేదు మామూలుగా మాట్లాడుకునేటప్పుడు విమర్శలు కూడా చాలా
హుందాగా ఉండేటి ఈ తరంలో వ్యక్తిగతంగా పోవడము, ఫ్యామిలీ మెంబర్స్ మీద నిందలు, అసలు ఎట్లాంటి పర్సన్ మాట్లాడే ప్రసక్తే లేదు. పర్సన్ రాజశేఖర్ రెడ్డి ఫ్రెండ్, నా ఫ్రెండ్ అయినా కూడా తప్పు అయితే నువ్వు రాజశేఖర్ నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పేవాడిని, అంటే ఆఫ్ ది సీన్ కాను కాడే కానీ. అట్లనే వీరాడి తప్పు చేస్తున్నాడని వాళ్ళ మనసుకు చెప్పంపించేవాడిని నేను. వీరాడి తప్పు చేస్తున్నాడు, దీనివల్ల అతనికి నష్టం వస్తుంది, దానివల్ల లాభం ఏమి రాదే, మీరు దగ్గర దగ్గర ఉండి ఏం చేస్తున్నారు, పని లేక చేస్తున్నారా, మంత్రి ఎమ్మెల్యే అయితే ఏం చేయమని అర్థము, ఇట్లా అటువంటి చేయమన్నారా, ఈ ఊరే ఆయన చెప్పింది చెప్పంపించేవాడు నేను. అంటే స్వీకరించేవాడా సార్? వాళ్ళు వైపు చెప్తా ఆయన అట్నే చెప్తాంటే మన పని మంది మన కథ మందని మొండోడు కదా, మొండోడు కదా ఆయన అంటే అంటే మనకెందుకు ఆయనతో మనకు అయ్యే తప్పదు. స్వామి నేనంటే చాలా భయం అతనికి ఎందుకోనో తెలియదు కానీ, అంటే అసలు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్. భగవంతుడు నాకు ఇచ్చిన వరం ఏంటంటే మిత్రమా, నేను ఎప్పుడు కూడా ఏ సందర్భం ఏ ఎలక్షన్స్లో కూడా నేను వీరాడిని ఒక ఎలక్షన్లో బంధించిన రూములు వేసి ఉదయం 11 గంటలకు రూములు వేసి బంధిస్తే దిక్కు మొక్కు లేదు. మినిస్టర్ అతను అగ్రికల్చర్ మినిస్టర్, ఎలక్షన్లో పోటీ చేస్తున్నాడు, పూర్మావళ్ళకి వచ్చి ఏదో డామ్ డూమ్ అని బాంబులు వేసి ఏదో చేయబోయినాడు. పూర్మావళం ఈజ్ మై స్ట్రాంగ్ హోల్డ్, ఆ ఊర్లో తీసుకుపోయి రూమ్లు తరుముకుంటే నేను మామూలు తరుముకుంటే అతను పోయి ఒక ఇంట్లో పడినాడు. ఇంట్లో పడితే ఆ ఇంటి చుట్టూరు తగలు పెట్టేసినారు, అంటే టైర్లు కంప గింప వేసి ఇంకా బయటికి రాకుండా బయటికి రాకుండా అయిపోయింది. ఎలక్షన్ అయిపోయింది, మళ్ళీ మీరే పోయి ఓడిపించారా? మళ్ళీ సాయంత్రం 5 గంటలకు నేనే పోయి అవన్నీ తీసేసి పంపించేయంటే బాగుండదు కరెక్ట్గా. ఇంకా అయిపోయింది కదా ఎలక్షన్లో, అయిపోయింది కదా ఇంకేముంది. రాజశేఖర రెడ్డి గారితో ఇంత పెద్ద మీకు 78 నుంచి అటాచ్మెంట్ ఉంది, మీరు రాజశేఖర్ అని పిలవగలిగే చనువు ఉంది, ఆయన కూడా మిమ్మల్ని స్వామి అని పిలిచేవాళ్ళు కరెక్ట్. 2004లో మీరు ఆయన దగ్గర నుంచి ఎందుకు దూరం కావాల్సి వచ్చింది సార్? అంటే అప్పుడు మీరు మంచి క్లారిఫికేషన్ ఇవ్వాలి దీనికి. డిఎల్ రవీంద్ర రెడ్డి గారు, మైసూర్ రెడ్డి గారు ముగ్గురు కలిసి టీడీపీ పోవాలని ఏదో అనుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అవును అవును కరెక్ట్. అది నేను నీకు చెప్పినా కదా, ఇప్పుడు చెప్పిన దాంట్లో కూడా ఐఎమ్ అటాచ్డ్ టు ది కాన్స్టిట్యున్సీ సిన్స్ 1952. జనరల్ ఎలక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మా ఫ్యామిలీలో ఎవడో ఒకడు ఆ పార్టీకి పోటీ చేస్తున్నాం. 1962లో కూడా మా ఫాదర్ చనిపోతే ఎమ్మెల్యేగా మా బ్రదరే కంటెస్ట్ చేశాడు అక్కడ, మా ఎల్డెస్ట్ బ్రదర్. 72 ఒక్క ఎలక్షనే, 67 ఎలక్షన్ వచ్చింది. ఆ ఎలక్షన్ ఒక్క దాంట్లోనే మా పార్టీ బద్వేల్ కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేయని ఎలక్షన్, 70లో నేను పోటీ చేశాను మళ్ళీ. ఆ ఒక ఎలక్షన్కే వీళ్ళకి అందరికీ జిల్లా నాయకులకు బరువు అయ్యి మా బస్రెడ్డి గారు మళ్ళీ నాకు దగ్గర మనిషిని పంపించి నన్ను పిలిపించుకొని నువ్వు పోటీ చేసే తీరాలి అన్నారు అక్కడ. అందుకు నేను ఏం చెప్పిన అంటే ఇది లాస్ట్ ఎలక్షన్ ఓసీకి వచ్చేది, ఏది 2004 ఇంకా మళ్ళీ ఓసీ ఉండదు. ఈ ఒక్క ఎలక్షన్కు నన్ను ఎందుకు నువ్వు పక్కకు పంపిస్తావు, లెట్ ఇట్ బి రికార్డ్, గెలుస్తానా ఓడతానా అనేది దైవ నిర్ణయము, నేను గెలుస్తాను అనుకుంటున్నాను. అప్పటికి 2 సార్లు ఓడిపోయినాను నేను, ఇది బై ఎలక్షన్ ఒకసారి, ఇది ఒకసారి 99 ఒకసారి ఓడిపోయినా బై ఎలక్షన్ ఓడిపోయినా కదా. కాబట్టి అంటే ఆయన వదిలే నీకేం, నేను ముఖ్యమంత్రి అయితే నువ్వే కదా ముఖ్యమంత్రి, ఇవన్నీ కూడా చెప్పిన చాలా చాలా విపరీతంగా చెప్పినాళ్ళండి. మాకున్న స్నేహితం అంట అది కాదు, అంటే నేనేమంటే నువ్వు అవన్నీ నువ్వు చెప్పేదంతా నిజమే, నువ్వు ముఖ్యమంత్రి అయితే నేను ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కాకుండా నేను ముఖ్యమంత్రిని, ఇవన్నీ కరెక్ట్. కానీ రికార్డు నేను అడుగుతున్నా, ఇంకొకరు రావడం ఇప్పుడు ఇష్టం లేదు. ఇప్పుడు ఒకడు ఎస్సీ అయిన తర్వాత ఎట్లా మేము పోటీ చేయడానికి ఉండదు, అప్పటికి మనం కూడా వయసు అది ఉంటుంది. లేదులే ఇంకా ఈసారి కుదిరదు, అక్కడ కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది. దానికి తోడు ఇప్పుడు చెప్పినా నేను నీకు, ఒక యువకుడు ఒక రెడ్డి ఒక డబ్బు ఉన్నవాడు దొరికినాడు ఆయనకు అక్కడ ఆ నియోజకవర్గం గోవిందరెడ్డి గారు, ఆయనకు టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయినారు. కానీ ఆయన తర్వాత ఆయన ఏదో చేసాడు, అక్కడ నేను చేసిన తప్పు ఉంది. అక్కడ కూడా ఆ ఎలక్షన్లో నేను పోటీ చేయమన్నారు నన్ను జనం అందరూ, ఎవడన్నా పోటీ చేయని లేదు సార్, ఆ విజయమ్మ పోటీ చేయని, గోవిందరెడ్డి పోటీ చేయని, మీకు ఎందుకు, మీరు కూడా చేయమన్నారా, మీరు పోటీ చేయండి, మీ ఇండిపెండెంటో ఇండిపెండెంటో ఏదో మీకు కావాలంటే ఏదో టికెట్ ఎన్సీపీ అని ఒకటి ఉండేది అప్పుడు, నేషనల్ కాంగ్రెస్ పార్టీ మన శరద్ పవార్, శరద్ పవార్ వాళ్ళు టికెట్ ఇస్తామని కూడా వచ్చినారు. అంటే కొంచెం మా వాళ్ళు వద్దు అన్నట్టు నన్ను
నా ఫాలోయర్స్ ఫ్యామిలీ ఫాలోయర్స్ ఫ్యామిలీ వాజ్ నెవర్ ఇన్ అపోజిషన్. నేనేం చేసినా వాళ్ళు ఒప్పుకుని, మా బ్రదర్ కూడా చాలా గొప్ప మనసు అయింది ఆయనకు. నాకు ఫాదర్లీ రిలేషన్షిప్ నాకు, నేను ఆయనతో. బట్ ఈ నెవర్ హీ అపోజ్డ్ ఎనీ డిసిషన్ రిగార్డింగ్ ది పాలిటిక్స్. ఆయన అంతా ఆయనది లేవా రాజకీయాలు ఆయన వదిలేసాం కదా ఇంకా మనం ఎందుకు ఆయన ఆయన చేసాం. అట్లా ఆ సందర్భంలో అట్లా వచ్చింది, అందువల్ల చేయాల్సి వచ్చింది. ఇది అట్లా పోటీ చేసాం. అప్పుడు మీరు మైశ్వరాడు గారు, డిఎల్ రవీంద్ర రెడ్డి గారు ముగ్గురు జట్టుగా పోతారని అప్పుడు ఏదో ప్రచారం జరిగింది. మీరు మైశ్వరాడు గారు వెళ్ళిపోయారు, డిఎల్ గారు ఆగిపోయినట్లున్నారు. డిఎల్ లాస్ట్ మినిట్లో పునరాలోచించుకున్నారా? పునరాలోచన కాదు, రఘురామిరెడ్డి ఉండగా మనకి ఏముంటుంది అన్నట్టు ఏదో ఒక ఆలోచన చేసినాడు. అక్కడ పోయినా ఉపయోగం లేదు కదా అని చేస్తుంది. ఇంతలోకే రామచంద్రరావు, రాజశేఖర్ రెడ్డి కూడా వాళ్ళని ఆయన ఏదో కొంత కన్విన్స్ చేసినట్టున్నారు. మేము కొంచెం అడమింట్గా ఉన్నాం ఇద్దరము. బట్ అది గొప్పతనం ఏంటంటే ఇక్కడ గెలిచినాడు, ఎలక్షన్ జరిగినాయి, ఆయన కాంగ్రెస్ పార్టీని వచ్చింది, ముఖ్యమంత్రిగా అయినాడు. అయినా కూడా ఏందిలే పనిగా పోతే పోయినాడు అని కదా అని నన్ను వదిలిపెట్టలేదు. ఆయనే పిలిపించాడు కదా? ఆయనే పిలిపించాడు. ఆయనే ఏందిరా ఆయన అందరూ అందరూ వచ్చినారు, స్వామి ఎక్కడో రాలేదు మన పాత బ్యాచ్లో. స్వామిని పిలిపించండి అన్నారు. నువ్వు చెప్పు, నేను అడిగినా అని చెప్పు అని అన్నాంట. సూర్యుడు ఫోన్ చేస్తాను. మళ్ళీ తర్వాత అసెంబ్లీలో పోయి నేను ఆయన గ్రీట్ చేసి చాలా సంతోషం. సరే ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నావు నువ్వు ముఖ్యమంత్రి కావాలని, నువ్వు ముఖ్యమంత్రి అనేది చాలా సంతోషం, హార్టీ కంగ్రాచులేషన్స్. మనం అనుకున్నట్టుగానే ప్రజలకు బాగా సేవ చేయాలి, అది ఇదే రెండు మాట్లాడుతుంది. సరే లే నువ్వు రా, మళ్ళీ మాట్లాడదాం లే, నీకు ఎందుకు ఎప్పుడో సందర్భం మాట్లాడదాం లే అన్నాడు. అసెంబ్లీ కదా వెళ్ళిపోయినాడు. మళ్ళా రెండుసార్లు ఏదో పిలిపించుకొని మాట్లాడి, నువ్వు నేను ముఖ్యమంత్రిగా ఉండము, నువ్వు పక్క పక్కన ఉండము, ఏమైనా బాగుంటుందని చూసి వాళ్ళకి బాగుంటుందా ముందు అది చెప్పమన్నాడు. సరే ఇది తప్పదు కదా, ఎట్లా జరిగిపోయింది ఎట్లా అంటే, ఏం లేదు మన పార్టీలో మనం వచ్చేదానికి ఏమి ఇబ్బంది, నువ్వు రా అన్నాడు. మా వాళ్ళని అందినట్టు సరేలే ఏం నష్టమేమి, అది అయిపోయింది అది అయిపోయింది అన్నట్టు. అంటే మీరు కేవలం ఒక మూడు నాలుగు నెలలు మాత్రమే తెలుగుదేశంలో, 4 మంత్స్ కూడా లేనేమో అంతే. నాట్ ఈవెన్ 4 ఎలక్షన్లలో జాయిన్ టైంలో జాయిన్ అయినప్పుడు ఎలక్షన్ అయితే 3 నెలలు 4 నెలలకంతా మళ్ళీ అయినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అంటే అగ్గా. నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో లేని టైం 3 నెలలు 90 రోజులు. అంటే ఆ 90 ఆ 3 నెలల్లో మీకేమన్నా ఒరే మనం టీడీపీ ఏమైనా తప్పు చేసామా అనిపించింది? అనిపించిన రాజశేఖర్ గారిని నేను ముఖ్యమంత్రి కాలే ఎలక్షన్స్ కాకముందే, కాకముందే ఎలక్షన్స్లోనే, ఎందుకంటే జనం లేకపోతే నాకు ఆ రియాక్షన్ అర్థమైంది. నేను పోయి విజయమ్మకు ఓటు వేయండి అని చెప్పడము, నేను పోటీ చేసింటే బాగుండేది, అదే నేను చేసింది. మిమ్మల్ని మీరు అడగొచ్చు ఓటు వేయమని. నాకు నేను పోటీ ఇదో ఈ కారణాల వల్ల పోటీ చేయాల్సి వచ్చింది. తప్పని పరిస్థితుల్లో నేను చేస్తున్నాను, మీరు సహకరిస్తామని కూడా చెప్పినారు కాబట్టి సహకరించండి అంటే అది బాగుండేది. కానీ 30-40 సంవత్సరాలు రాజకీయ వైరం నడిపిన నడిపిన వ్యక్తి కూతురికి ఓటేయమని చెప్పాలంటే, అందులో ఆమెతోనే పోటీ చేసిన నేను కూడా బై ఎలక్షన్లో చేశాను. ఏమంటే మా వాళ్ళందరూ ఆల్మోస్ట్ వెహిమెంట్గా రియాక్ట్ అయినారు. ఎంత సమయం నువ్వు అంత భలే చెప్తావు, సాధ్యమైపోయింది. సరే కొంతమంది ఓ పర్సంటేజ్ కాదనలేక మోమాటానికి సరేలే అన్నవాళ్ళు ఉన్నారు, సరే అన్నవాళ్ళు కూడా ఓటు వేసినారని నేను అనుకోవడం. అదే మీతో డైరెక్ట్ చెప్పలేక ఓకే అని అంటారు, అంతే చూద్దామని తప్పు తీసినా అని అనిపించింది. అనిపించింది అనిపించింది కాబట్టి ఆయన పిలిస్తే సరేలే మన ఇంటికి మనం పోదాంలే, అది ఏదో నష్టమో కష్టమో ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది అని. ఐ హావ్ రెక్టిఫైడ్ మై మిస్టేక్ లైక్ దట్. అదే మీరు రాజశేఖర్ గారు పిలిపించడము, పిలిపిస్తానని మీరు పోవడం, మళ్ళీ ఆ తర్వాత ఏపీ టీటీడీ చైర్మన్ ఏదో కాబోతున్నారు ఇవ్వాలని రాజశేఖర్ గారు హామీ ఇచ్చారట సార్? ఇచ్చినారు ఇచ్చినారు. ఎలక్షన్ అది 2009 ఎలక్షన్స్ ముందే చెప్పినాడు. 2009 ఎలక్షన్ జరిపిన తర్వాత నా సార్ ఇన్ సరమణి అయిపోయింది కదా లాల్ బహదూర్ స్టేడియం, రే పోయి మళ్ళీ గుర్తు చేసిన జగన్మోహన్తోనే చెప్పించిన. జగన్మోహన్ రెడ్డితో అంకుల్ నువ్వేదో అడిగినావు కదా నువ్వు నాన్నతో మాట్లాడినావా అని అంటే, లేదా ఇంకా అప్పుడే బిజీగా ఉన్నాను ఇప్పుడే కదా నువ్వు అట్టంటావు నువ్వు నువ్వు లేదు ఆయన చెప్పేసి ముందుగానే సరే అని ఆయన కూడా ఏదో చెప్పినాడేమో, కానీ ఒకసారి పోయి కనపడినా
నాకు గుర్తుందిలే గుర్తుందిలే మిత్రమా, నీ నీ సమస్య కూడా నాకు గుర్తుండదా, భలే చెప్తావు నువ్వు అని అరే నాయుడిని పిలిపించు అని అన్నాడు ఆదికృష్ణ నాయుడు గారు. ఎప్పుడు వచ్చినాడు సరే పలానప్పుడు వస్తున్నాడు అని చెప్పినారు నాకు. నేను కూడా బయటనే ఉన్నాను. నాయుడు నువ్వు రాజీనామా చేయి అయిపోయింది కదా టైము, నేను కొత్తగా ఎక్కువ ప్రామిస్ చేసిన వాళ్ళు తప్పకుండా సార్ నేను కూడా చేయాలా. బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి అక్టోబర్లో, అది దట్ ఈస్ దట్ హ్యాపెండ్ ఇన్ ఆగస్ట్ ఏది నేను నేను మాట్లాడి నేను మాట్లాడి సెప్టెంబర్ లేదు అక్టోబర్లో బ్రహ్మోత్సవాలు, అది అయితేనే మీకు రాజీనామా తెచ్చి ఇచ్చి మీరు చెప్పింది చేస్తాను. అదే అప్పుడు ఆయన పిఆర్పికి వాళ్ళ అబ్బాయి పిఆర్పి కంటెస్ట్ చేశాడు, కంటెస్ట్ చేయడం పిఆర్పికి చేయడం సపోర్ట్ చేశాడు తెలుసు అన్నమాట. ఆయన కూడా వాడిని తీసేయాల్సింది తప్పకలే అన్నాడు. సో ఆ రకంగా తీసేసి నెలే కదా ఏం పోతుంది, అయినానికి మనమే కదా ఇంకా మళ్ళీ రెండేళ్ళు మూడేళ్ళు మనం బుద్ధి పెట్టినాడు మనమే ఉంటాం కదా అని. సరే అట్టే కానీ ఇప్పుడు ఒకరోజు ఏమైంది అనుకోకుండానే ఆయన చనిపోయింది. సో ఆయన బతుకుంటే మీరు టీటీడీ చైర్మన్ అయ్యేవాళ్ళు ఇప్పుడు అనుకోని జీవితంలో సాధించింది ఏదైనా ఉంటే అదొకటే కోరిక సార్. మీకు టీటీడీ చైర్మన్ కావాలి భగవంతుని సన్నిధానంలో ఆయన సేవ చేసుకుందాం అనేది న్యాచురలీ ఐ మీన్ గాడ్ ఫీరింగ్ మ్యాన్ అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ కూడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆల్సో ఉంది ఒకటి ఒకటి ఉండింది. ఇప్పుడు అంతా ఒకటేలే, ఇప్పుడు వచ్చినా ఒకటే రాకున్నా ఒకటే అంతా ఒకటే. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం అయినా కూడా మీరు ఏదో టీటీడీ అడిగారు లేదు మెడికల్ వెళ్ళినా అది ఏదో అక్కడి నుంచి పైన ఏదో చెప్పినాడు ఆయన. రోసయ్య గారిని కూడా అడిగా, రోసయ్య గారి టైంలో ఆయన ఎవరికి ఇలాక స్పెసిఫై తర్వాత వేసినాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు మాత్రం అతనికి వేసినాడు మన బాపిరాజుకు హైకమాండ్ ఢిల్లీ రికమెండేషన్ అని ఏదో అన్నారు. ఇంకా ఏం కాదనుకుంటా చాలా పొలిటికల్గా చెప్పే మాటలు అనుకో, తప్పించుకున్న దానికి ఏది నిష్ఠూరం కాకుండా. బట్ నాకు ఆయన ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్గా ఇచ్చాడు, మనకు మంచి సహకారం ఇచ్చినాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు హ్యాస్ గివెన్ మీ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఆల్ దాట్. రకంగా జీవితం అట్లా ఒడిదుడుకులు లేకుండా సాగింది మిత్రం. అది ఏది ఏదే 40 సంవత్సరాలు ఉన్నా కూడా నేను ఎప్పుడు కింద పడింది లేదు, పైన పదవుల్లో ఉన్నా ప్రజల్లోనే ఉన్నా అధికారంలో ఉన్నా ఉన్నా అధికారం లేకున్నా ఉన్నా ప్రజలతో మమైకమై ఉన్నటువంటి ఇదే చెప్తే ఇప్పుడు 2014 ఎలక్షన్లలోనే ఎలక్షన్లు చేసిన తర్వాత ఇది చూసి ఈ పరిస్థితి అంతా గమనించి ఎందుకంటే నోబడీ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ఎనీబడీ. ఇప్పుడు దిస్ ఇస్ ది ప్రజెంట్ సిస్టమ్ ఈజ్ గోయింగ్ ఆన్, నోబడీ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ఎనీబడీ. ఎవరు ఎవరికి బాధ్యులు కాదు. కారణం ఏమంటే ఎవరిబడీ ఈజ్ బిజీ మేకింగ్ దర్ ఓన్ సెల్ఫ్. స్వార్థపూరితమైన రాజకీయాలు విపరీతమైపోయి శాశ్వతమైన రాజకీయాలు సేవాపరమైన రాజకీయాలు తెరబడింది. సో మీకు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి కదా సార్? నాకే మొదటి ఫ్రెండ్ హీఈస్ మై ఎగ్జాక్ట్లీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మై సన్ అండ్ జగన్మోహన్ రెడ్డి దే ఆర్ ఆల్మోస్ట్ వన్ ఇన్ ది సేమ్ ఏజ్ గ్రూప్. వీళ్ళిద్దరు క్రికెట్ కూడా ఆడుకుండేవాళ్ళు ఎలక్షన్లకు వస్తే. ఆయన కూడా పేరు పెట్టి పిలుస్తాడు, ఈయన ఆయన పేరు పెట్టి పిలుచుకుంటారు. లాట్ ఆఫ్ అఫెక్షన్ టు హిమ్ అండ్. సో అక్కడి నుంచి మీకేం ఆ తర్వాత 2009 ఎలక్షన్ తర్వాత అదే ఆయనలో ఉన్న గొప్ప మైనస్ అను లేకుంటే అనాలోచితమైన చర్యో ఏమన్నా అనుకో, మనుషులను రాజశేఖర్ రెడ్డి రాబట్టుకున్నట్టు రాబట్టుకోలేడు ఆయన. అందరూ నాకే నా వాళ్ళనే అంటుంటాడే తప్ప ఇంటరాక్షన్ ఉండదు. అది ఆయనలో ఉన్న నేనైతే దాన్ని ఒక మైనస్ పాయింట్ అనే చెప్తా. మనుషుల హృదయాలను గెలుచుకోవాలి. రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా తన దగ్గర చుట్టూరు నలుగురుంటే నలుగురే అంటే సరిపోదు. ఫీల్డ్ మస్ట్ బి వైడర్ ఫీల్డ్ ఉంది, వైడెస్ట్ ఫీల్డ్ ఉండే ఔటర్ రింగ్ అట్లా పోతుండాలా. అంటే ఎక్కడి నుంచి అయినా మనిషిని అక్కడ ఉండేవాడు కూడా నన్ను గురించి మాట్లాడే స్థితిలో ఉండాలి. జనూన్లీ నెట్వర్క్ స్ప్రెడ్స్ రాజకీయాలకి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అసలు
2014 తర్వాత విజయమ్మ గారి ఆధిపత్యం పెరిగిపోయి మీరు రాజకీయాలకు దూరంగా వచ్చింది. మనకు లేదు, తెలుగుదేశం పార్టీనే చాలా తప్పులు చేసింది. 2014 ఎలక్షన్ పవర్కి వచ్చిన తర్వాత అసలు పవర్కు రావడమే విచిత్రం. కారణం ఏమంటే విచిత్రం, జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ సీఎం అయిపోయినాడు ఆ ఎలక్షన్లో. దురదృష్టం ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది, అదృష్టం ఎక్కడ చంద్రబాబు వరించిందంటే ఆ ఎలక్షన్స్లో ఈయన ఎక్కువగా ఊహించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి నేను గెలిచిపోయినానని. ఆయన నేను ఓడిపోతానేమో అనే ఒక భయంతో ఎక్కువగా కష్టపడ్డాడు, ప్రతి ఓటు క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఆ ప్రాసెస్లో అతను అతను సక్సెస్ చూసినాడు. అతను చూసిన సక్సెస్, నువ్వు ఎంత కష్టపడితే నాకు ఈ సక్సెస్ వచ్చింది అని ఎలక్షన్ అయిన తర్వాత అతను గుర్తించుకోలే. సో ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత చాలా తప్పులు చేసినాడు, ఒకటి కాదు. చంద్రబాబు ఎన్ని తప్పులు చేసినాడంటే చెప్పరానన్ని తప్పులు చేస్తున్నాడు ఇప్పటికీ. నీకు ఆల్రెడీ పబ్లిక్ మ్యాండేటే ఇచ్చారు, నీకు సఫిషియంట్ మెజారిటీ హ్యాస్ గివర్ కదా. 20 మంది ఎమ్మెల్యేలను ఎందుకు నువ్వు కొనుక్కున్నావు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఇక్కడ రాజ్భవన్ దగ్గర టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం టచ్లో ఉన్నారు, 15 మంది 20 మంది ఇటు పక్కకు వస్తారు, అందుకే ప్రభుత్వాన్ని కోల్దోస్తారనే భయంతోనే మేము వాళ్ళని తీసుకున్నామనేది ఒక అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అనుకుందాం. అట్లనే అనుకుందాం, రైట్, ఓకే. నువ్వు ఆయన దానికి భయపడి నువ్వు ముందుగానే నువ్వు జాగ్రత్త పడి వాళ్ళ మనుషులు నిన్ను కొనేస్తే సరిపోతుందని కొనుక్కున్నావు. కొన్న ఏమని కొనుక్కున్నావు? వాళ్ళని వాళ్ళకేదో వాళ్ళ మర్యాద కాపాడాలి కదా. ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్, అసలు మీ నియోజకవర్గ ఎమ్మెల్యేకే మర్యాద లేదని ఆయన పబ్లిక్గా పాపం బాధ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. సరే తీసుకున్నావు, తీసుకుంటే వాళ్ళని రాజీనామా ఇప్పించినవా? వాటికి వెళ్ళా తీసుకున్న వాళ్ళను ఎమ్మెల్యేలను నువ్వు తీసుకొని నువ్వు వాళ్ళని మంత్రులు చేసినావు. ఏ ఏ ఏ పొలిటికల్ ఎథిక్స్లో నువ్వు వాళ్ళని మంత్రులు చేస్తావు? రాజీనామానే చేయాలి కదా, రాజీనామా చేసి మళ్ళీ గెలవాలి. నువ్వు రాజీనామా చేసి గెలిస్తే నో ప్రాబ్లం. కాబట్టి పొలిటికల్ తప్పులే కాదు, పొలిటికల్గా ఈ రకమైన తప్పులు చేస్తున్నాడు. ఇంకా రాజకీయంగా నువ్వు ఏమని బీజేపీతో సంబంధాలు పెట్టుకున్నావు ఆ రోజు? కేవలం గెలవాలని అంతే కదా, రైట్. గెలిచినావు, 4 సంవత్సరాలు నువ్వు బీజేపీతో అంటగాగినావు. వాడు ఏం చెప్తే దాని కింద డూడూ బసం అని అన్నావు, స్పెషల్ స్టేటస్ లేదన్నారు సరే అన్నావు, స్పెషల్ ప్యాకేజ్ అన్నారు, 1 లక్ష కోట్లు అన్నావు, ఓకే అన్నావు. ఆ రోజు ఈరోజు కూడా అందరము మేమందరం కోరుకుంటుండేది స్పెషల్ ప్యాకేజ్ కాదు, స్పెషల్ స్టేటస్. స్టేటస్ నువ్వు ఈ పొద్దు మళ్ళీ వెనక్కు కుదురుకొని చంద్రబాబు నాయుడు నాకు అన్యాయం చేసిన మోడీ అనుకున్నావు అని చెప్తే ఇక్కడ జనం అందరూ చెవిలో పూలు పెట్టుకున్నారని నీ ఉద్దేశం. నో డౌట్ హీఈస్ మూవింగ్ హెల్ అర్త్ దేనికి, నేను చెప్పింది కరెక్ట్ అనిపించాలని. అంటే మీరు చంద్రబాబు నాయుడు గారి మీద ఈ రకమైన విమర్శలు చేస్తున్నారు, ఇప్పుడు మీరు కాంగ్రెస్లో ఉన్నారు, రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి ఎన్నికలు పోయే వాతావరణం కనపడిస్తుంది. నోటికి నోటిపాడు నువ్వు చెప్పింది, ఇప్పుడు జరుగుతుంది ఇక్కడ తెలంగాణలో, అక్కడ జరగబోతుంది అందరూ అది ఎనీబడీస్ గెస్ అనుకో, వెరీ సింపుల్ గెస్ కదా. జరిగితే నేను చేయను, దట్ నేను చెప్పేది అయితే ఇట్ ఈస్ టోటల్ అనెథికల్ అలయన్స్. తెలుగుదేశం అండ్ కాంగ్రెస్ అలయన్స్ ఉంది, ఇట్ హ్యాస్ గాట్ నో మారల్ వాల్యూ. తెలుగుదేశం పార్టీ స్టార్టెడ్ అగెన్స్ట్ ది కాంగ్రెస్. ఆల్ దీస్ 40 ఇయర్స్ వీ ఫాట్ అగెన్స్ట్ తెలుగుదేశం ఓన్లీ ఆన్ ది పాలసీస్ అండ్ ది ప్రిన్సిపల్స్. సడన్లీ బికాజ్ యూ వాంట్ సర్వైవ్ అండ్ ఐ వాంట్ సర్వైవ్,
బాయ్ బాయ్ అని మన ఇద్దరం అనుకుందాం అనుకుంటే జనం యాక్సెప్ట్ చేస్తారా లేదా తెలుస్తుంది. అంటే మీరు మరి ఎవరికి చేస్తారు సార్? అంటే న్యూట్రల్గా ఉండిపోతారా? నేను అంటే అది ఇప్పుడు నేనైతే ఐఎమ్ వెరీ వెరీ సైలెంట్ అండ్ సైలెంట్ స్పెక్టేటర్ టూ. ఓకే, ఆ రోజు పరిస్థితిని బట్టి నిర్ణయం చూసుకుందాం. నాకు నా క్యాండిడేట్ ఎవరు, ఏ క్యాండిడేట్ ఇక్కడ నుంచి వస్తాడో ఏమో తెలియదు. తెలుగుదేశంలో రకరకాలు చెప్తున్నారు, తెలుగుదేశం కాంగ్రెస్ అలయన్స్లో ఒకరు వస్తారంటున్నారు, వైకాపాకి ఎవరిని పెడుతుందో తెలియదు, జనసేనకి ఎవరిని పెడతారో తెలియదు. నేను ఆమె ఫ్రీ, ఇప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం కలిసింది అనుకో, నేను ఆమె ఫ్రీ ఫెలో నౌ. అంటే జనసేన ప్రభావం ఏ రకంగా ఉంటుందంట సార్? ప్రత్యేకించి రాయలసీమలో ఎట్లుండొచ్చు అంట? పెద్దగా ఏముండదు నాకు తెలిసినంతవరకు. రాయలసీమ ఏరియాస్లో పెద్ద అతను ఇంపాక్ట్ కూడా లేదు. కాపులు ఉన్నారు కానీ మన ఏరియాస్లో లేరని చెప్పను, బట్ ది ఇంపాక్ట్ ఈజ్ నాట్ దట్ మచ్. ఈస్ట్ వెస్ట్లో ఉంటుంది మిత్రమా, బాగా ఉండొచ్చు అనుకుంటున్నాము. అక్కడ కూడా నా వరకు నేనేమనుకుంటున్నా అంటే, ఈ యంగర్ ఏజ్ గ్రూప్ పీపుల్ ఉన్నారు చూసినావా, 35 లోపు, దోజ్ హు ఆర్ అలైన్ టు ది సినిమాటిక్ ఫీల్డ్, క్రేజీ బాయ్స్, దే ఆర్ ఆల్ విత్ జనసేన లీడర్షిప్ అని నా ఉద్దేశం. ఎందుకంటే క్రెడిబిలిటీ, వాట్ ఈజ్ యువర్ పాలసీ, వాట్ ఈజ్ యువర్ స్టాటస్, వాట్ డూ యూ వాంట్ టు డూ ఫర్ ది స్టేట్, వెదర్ యువర్ పార్టీ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ విత్ ది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, సో వాట్ ఈజ్ యువర్ సింబల్, ఆల్ దీస్ థింగ్స్ స్టిల్ నౌ యూ డోంట్ నో, ఐ డోంట్ నో. నో మీడియా హ్యాస్ గివన్ సో ఫార్ దట్ ఇట్ హెస్ బీన్ రిజిస్టర్డ్ ఆర్ ది సింబల్ గివన్ బై ది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ దిస్ అని చెప్పలేదు ఇంతవరకు, నాకు తెలిసినంతవరకు, యాజ్ ఫార్ యాజ్ మై ఐడియా గోస్. సో వితౌట్ కామన్ సింబల్ హౌ యూ ఆర్ గోయింగ్ టు కంటెస్ట్? అంటే ఇప్పుడు జనసేన ఏదో గుర్తుపెట్టారు కదా, అదే ఇస్తా అదే ఏమైనా అడుగుతారా కదా సార్? అడిగినా నువ్వు అప్పటికప్పుడు అడిగితే వాళ్ళు ఇస్తారని నమ్మకం ఏమి? అసలు నువ్వు రిజిస్టర్ చేయి ముందు, రికగ్నిషన్ ఎట్లా మళ్ళీ ఆఫ్టర్ ఎలక్షన్స్ 10% అది ఓటింగ్ వస్తే కానీ నీకు రికగ్నిషన్ రాదు. నువ్వు ముందు రిజిస్టర్ చేసావనేది కూడా మాకు తెలియదు జనంలో, నాకు తెలుస్తుంది. వెదర్ దిస్ హెస్ బీన్ రిజిస్టర్డ్ యాజ్ ఎ పొలిటికల్ పార్టీ చేసినావా తెలియదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్? మీరు కాలక్షేపం అంటే ఊర్లోనే ఉంటారా ఇక్కడ హైదరాబాద్? నేను ఎక్కువగా హైదరాబాద్లో ఉంటున్నాను మిత్రమా, 20 మంత్లీ, ఒక మంత్లో 20 రోజులు, 18 రోజులు ఇక్కడే ఉంటాను, 10 డేస్ అక్కడ పోతా. అక్కడ ఒక చిన్న గెస్ట్ హౌస్ మాదిరి ఒక ఇల్లు పూర్మాడలో ఉంది నాకు, ఒక లాన్స్ ఉన్నాయి, కూర్చొని ఉంటా. ఎవరో వచ్చిన వాళ్ళు పాత స్నేహితులు, నాకున్న సంబంధాలు, వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటారు. నా చేత అయినంత వాళ్ళకి ఏదో వాళ్ళు అడిగిందనక నా సలహాలు చెప్తుంటాను. బట్ ఐఎమ్ అబ్జర్వింగ్, అండ్ నువ్వు చెప్పినా కదా ఇంతకుముందు, నేను ఐఎమ్ సైలెంట్ స్పెక్టేటర్ యాజ్ ఫార్ అస్ పాలిటిక్స్ ఈస్ కన్సర్న్. ఎందుకంటే మన జిల్లాలో ఇట్స్ ఎ వోలటైల్ డిస్ట్రిక్ట్, కడప డిస్ట్రిక్ట్ పాలిటిక్స్కి సంబంధించినంత వరకు కనపడదు కానీ లోపల కొత్త కొత్త ఉడుకుతుంటుంది అనమాట. పోయినసారి అవుట్ ఆఫ్ 10 9 సీట్స్ బ్యాగ్డ్ బై వైకాపా, ఈసారి 10 వస్తాయేమో. సో మెనీ చేంజెస్ అట్లా ఉంటాయి. అంటే ఇప్పుడు కూడా మీరు అగ్రికల్చర్ చేస్తున్నారు సార్? వ్యవసాయం చేయిస్తుంటారా? మాకు బ్యాక్గ్రౌండే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంతా ఎట్టున్నా అగ్రికల్చర్ బేస్డ్ ఫ్యామిలీ అని కదా, అక్కడ కమలకుర్లో ఇంత పొరపాటు ఉంది, ఇక్కడ పూర్మావళ్ళలో ఇంత కొద్ది. అంటే మనం సొంతం చేసేది ఏమి ఉండదు, ఎవరికోరికి చెప్పి చేయిస్తుంటాం. మీకు పిల్లలు ఎంతమంది సార్? ఏం చేస్తారు? ఓన్లీ వన్ సన్, ఈజ్ ఎ డాక్టర్. ఓకే, ఈజ్ వర్కింగ్ ఇన్ ది రిమ్స్ కడప, కడప రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో డెంటల్ సర్జన్ ఆయన. ఆయనకి ఇద్దరు కూతుళ్ళు. సో ఫ్యామిలీ వైపు నుంచి అయితే మీకు బాధ్యతలు నథింగ్? మనం ఏమి అబ్సల్యూట్ ఫ్రీ, పొలిటికల్ అబ్జర్వర్. అదే చెప్పారు కదా, నేను చాలాసార్లు అందుకే రిపీట్ చేస్తున్నా పదం పొలిటికల్ స్పెక్టేటర్. ఐఎమ్ స్పెక్టేటర్. ఎవరన్నా నన్ను వచ్చి అడిగితే ఆ రోజు ఆ సందర్భాన్ని బట్టి ఆలోచిద్దాం.
బట్ ఏమైనా మొత్తం మీద ఒకటి మాత్రం సిస్టమ్ ఆఫ్ పాలిటిక్స్లో ఈ ప్రజెంట్ సిస్టమ్ కెనాట్ బి కంటిన్యూడ్. ఇది దేశానికి కానీ రాష్ట్రానికి కానీ సమాజానికి కానీ ఉపయోగకరమైంది కాదు, శ్రేయస్కరమైంది కూడా కాదు. ఇది నా అభిప్రాయం. సో 2019లో ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఒకసారి ఎట్లుండొచ్చని మీరు అంచనా వేస్తున్నారు సార్? వైకాపా, జనసేన, టీడీపీ అంత ప్రాగుతాయంగా వస్తాయి పార్టీలు? వస్తాయంటారా? ఓ, జేడి లక్ష్మీనారాయణ గారు ఏదో పార్టీ పెడతా అంటున్నారు కదా. జేడి లక్ష్మీనారాయణ గారు, జయప్రకాష్ నారాయణ గారు ఇటువంటి వాళ్ళందరూ కలిసి ఏదో ఒకటి ఆలోచిస్తున్నారని అది ఐడి ఉన్నాం. ఇదంతా కాదు మిత్రమా, ఈ పార్టీలన్నీ వస్తుంటాయి పోతున్నాయి. కానీ ఒక్కటి వాస్తవం చెప్తున్నాను నేను నీకు, నా మనస్ఫూర్తిగా నేను ఆలోచించింది ఏమంటే, ఏవైనా ఎన్ని పార్టీలైనా రాని ప్రతి నియోజకవర్గంలో రెండు పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది లాస్ట్కు రాబోయేటోడికి. అంటే ఇన్ ఎనీ కాన్స్టిట్యున్సీ ది ఫైట్ విల్ బి బిట్వీన్ ది టూ పార్టీస్. అది జనసేన తెలుగుదేశమా, తెలుగుదేశము వైకాపానా, వైకాపా తెలుగు జనసేననా, ఎట్లా ఏది ఏమైనా కూడా ఎన్ని 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 రకాలుగా మీరు ఆలోచన చేసినా కూడా రెండు పార్టీలే మిగలబోతాయి. ఇది 2024-19 తర్వాత జరిగే ఎలక్షన్స్లో తర్వాత ఏ పార్టీ ఇప్పుడు గెలుస్తుందో ఆ పార్టీ, ఒక అపోజిషన్ పార్టీ మిగులుతుంది, మిగతా పార్టీలన్నీ మళ్ళీ వెళ్ళిపోతాయి బ్యాక్గ్రౌండ్లోకి. తెలుగుదేశం గెలిచింది అనుకోండి కొంచెం స్ట్రాంగ్ అవుతుంది, తెలుగుదేశం ఓడిపోయింది అనుకోండి కాంగ్రెస్ వైకాపా విల్ బి ఇన్ పవర్ అండ్ టీడీపీ ఇన్ ది అపోజిషన్, జనసేన గినసేన ఇవన్నీ వెళ్ళిపోతాయి. స్క్రీన్ బ్యాక్ అయిపోతాయి. లేదు మళ్ళా తెలుగుదేశమే వచ్చింది, వైకాపానా జనసేననా ఇంకోటే ఇంకోటే ఒకటే ఉంటుంది, ఒకటి వెళ్ళిపోతుంది, మిగతాటన్నీ వెళ్ళిపోతుంది. రేపు ఏమి జరగబోతుంది అంటే ఇట్స్ టూ అర్లీ టు ప్రొజెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఏం చెప్తాం, ఏముందని చెప్పాలి? ఒకటి మాత్రం చెప్పగలను, పీపుల్ ఆర్ వెక్స్డ్ విత్ దిస్ అడ్మినిస్ట్రేషన్ విత్ ది లీడర్షిప్, లోకల్ లీడర్షిప్ ఆల్సో, ఐ మీన్ ఈవెన్ విత్ ఎమ్మెల్యేస్. నీ చెప్పిన అబద్ధాలు చెప్పి వాట్ ఈస్ దేర్ ఇన్ అమరావతి టుడే అండ్ హీ షోయింగ్ న్యూయార్క్, సింగపూర్, లండన్, ఫ్రాన్స్లో రోము ఇవన్నీ చూపిస్తున్నాం ఫోటోలు మనకు. ఇక్కడ అమరావతి మన దగ్గరనే చూస్తే మీరు కానీ ఎవరైనా ఆయన చూడొచ్చు, నువ్వు చూడొచ్చు. మీరు సస్టైనబుల్ దీంట్లో అబద్ధాలు అనేవి రెండు రకాలు, సస్టైనబుల్ అన్సస్టైనబుల్. సస్టైనబుల్ ట్రూత్ చెప్పడం చాలా, లైస్ చెప్పడం చాలా గొప్ప విషయం. దట్ ఈస్ ది ఆర్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, హీ కెన్ గో ఆన్ టెల్లింగ్ లైస్ అండ్ సస్టైనబిలిటీ ఆల్సో. చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పగలిగిన స్తోమత కలిగినటువంటి మహావ్యక్తి ఎవడైనా ఉంటే చంద్రబాబు నాయుడే. అందుకే రాజశేఖర్ ఒకసారి హౌస్లో చెప్పినాడు, నీకు ఒక శాపం ఉంది, ముని శాపం, నువ్వు అబద్ధాలు చెప్పాలని, నిజం చెప్పకూడదని, నిజం చెప్తే తలకాయ ఒక్కలా అయిపోతుందని, కాబట్టి నువ్వు అబద్ధాలు చెప్పడం అలవాటు పడినావు, నువ్వు అబద్ధాలు చెప్పమన్నాడు. రాజశేఖర్ గారు అబద్ధాలు చెప్పేవాళ్ళు కదా, మీరు చాలా దగ్గర నుంచి చూసారు కదా. చాలా తక్కువయ్యా, దో ఈజ్ ఎ పాలిటీషియన్ తక్కువ, తక్కువలో తక్కువ. అందులో మనుషులు అబద్ధం చెప్పి ఎందుకు చెప్పాలా అని ఆయన క్వశ్చన్ వేసేవాడు. మనం అబద్ధం ఎందుకు చెప్పాలా, చెప్దాం ఉంటే ఇష్టం ఉంటే వింటారు, లేకపోతే లేదన్నవాడు. స్ట్రైట్ స్ట్రైట్ వే మనుషులు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉండేదండి. రాజశేఖర్ రెడ్డి ఈజ్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్, ఈజ్ నాట్ ఏ కన్నింగ్ మ్యాన్. ఆ క్యూరియాసిటీ లేదు మనిషిలో, ఎప్పుడు కట్ అండ్ డ్రై. అయితే ఆయనలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఆకర్షణీయనం, మనిషిని ఆకర్షించుకునే గుణం ఉంది. ఒకసారి ఆయనకు దగ్గర అయిన వాడు దూరం కావడానికి ఆయన ఒప్పుకోడు, మనం రాకపోతే దూరమైన లాగేస్తాడు. అది ఆయన. సో థ్యాంక్ యూ సార్, మీరు నేను కూడా చాలా కాలంగా నా జీవితంలో ఉన్న కొన్ని సమస్యలు నీతో పంచుకునేదానికి మాకు ఒక అవకాశం కల్పించడం.
థ్యాంక్స్ ఏ లాట్ టు యువర్ మీడియా అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో భవిష్యత్తులో మీరు ఆశిస్తున్న రాజకీయాలు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డబ్బు లేని రాజకీయాలు రావాలా, ప్రజలకు సేవ చేసే నాయకుడు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రజలు ఆదరించే రాజకీయాలు. ఇంతవరకు 19 అప్పుడు ఇప్పుడు చెప్తున్నా 2019 ఎలక్షన్స్లో ఒకవేళ నేను తిరిగితే ఎట్లా తిరుగుతానంటే డబ్బుకు ఓటు తీసుకోకుండా ఓటు వేయండి, ఎవరికైనా ఓటు వేయండి మీరు, కానీ డబ్బుకు ఓటు తీసుకొని మీరు మమ్మల్ని మీరు అమ్ముకోవద్దని ఒక స్లోగన్ తీసుకొని తిరగాలని ఒక ఆలోచన చేస్తున్నా. వీళ్ళంతవరకు జిల్లా అంతా తిరుగుదామని, ఇంకా లేకపోతే మెయిన్ మెయిన్ టౌన్స్ అన్నీ కూడా తిరగాల, ఇంక్లూడింగ్ మై కాన్స్టిట్యున్సీ. ఇది నా భవిష్యత్ ప్రణాళిక. థ్యాంక్ యూ సార్. మీ భవిష్యత్ ప్రణాళిక సఫలం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దట్ విల్ లీడ్ టు థ్యాంక్ యూ గుడ్ ఫ్యూచర్ లీడ్ టు గుడ్ ఫ్యూచర్ ఇన్ పొలిటికల్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. థ్యాంక్ యూ అండి. Thank you.